పెళ్ళంటే నూరేళ్ల పంట అనే మాట నూరేళ్ల క్రితం నిజమేమో గాని ఇప్పుడు మాత్రం కాదు. ఇప్పుడు పెళ్ళంటే నూరేళ్ల తంట. వరకట్నాలు ఇచ్చుకోలేని తల్లిదండ్రుల గుంటమంట. అంటే నువ్వు అసలు పెళ్లే చేసుకోవా? తప్పకుండా చేసుకుంటాను. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? డబ్బు పెట్టి పెళ్లి కొడుకుని కొనుక్కునే దౌర్భాగ్యపు రోజులు పోయినప్పుడు, తాళిబొట్టు జీతంగా ఇచ్చి ఆడపిల్లల్ని జీవితాంతం వంట మనిషిగా ఉంచుకునే రోజులు పోయినప్పుడు, ఆప్యాయత అనురాగం అనే మాయ విత్తనాలు స్త్రీ శరీరం మీద చల్లి మగబిడ్డల పంటను అమ్ముకు తినే నీచాతి నీచమైన మగవాడి మనస్తత్వం మారినప్పుడు, ఈ మగాడు మనిషి అయినప్పుడు, హలో, ఎవరు కావాలండి? వన్ మినిట్. లలిత గారు, మీకు ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? రెడ్ సిగ్నల్ పడిందమ్మా. జ్యోతి తల్లి లేని పిల్ల, కంటికి రెప్పలా చూసుకున్నాను. ఇప్పుడు కోడలుగా మీ ఇంట్లో అడుగు పెడుతోంది. జాగ్రత్తగా చూసుకుంటారు కదా బావగారు? మీరు ఇంతగా చెప్పాలా? ఇన్నాళ్ళు కూతురనే మూడు అక్షరాలు, ఇక నుంచి కోడలనే మూడు అక్షరాలు అవుతాయే తప్ప మీ అమ్మాయికి ఏ లోటు రానివ్వను. చాలా సంతోషం బావ. పదండి పదండి, అప్పగింతలు అయిపోయేగా ఇంకో 5 నిమిషాలు లేట్ అయితే దుర్మార్గం వచ్చేస్తుంది. పదండి. ఒక్క ఫోటో. అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా, పెళ్లి నుంచి తీస్తూనే ఉన్నావు. ఎక్కువ తీసామంటే అందం తగ్గిపోద్ది. అలాగా అయితే మీ అద్దం మీ దగ్గర ఉంచుకోండి, తప్పకోండి. బావగారు, మీరు అక్కపక్క నించండి. రెడీ? ఏమిటక్క ఏడుపు, ఊరుకో. ఏది? ఒక్కసారి నవ్వు, ఆఖరి స్నాప్ తీసుకుంటాను. నవ్వాలి. Woo!
ఎఫ్ఐఆర్ ఇదిగోండి సార్. స్టేషన్ కి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? నేనే సార్. మీ పేరు? మధు. ప్రసాదరావు గారు మా చిన్నాన్న, ఈయననండి. ఇతను మా తమ్ముడు రవి, చనిపోయిన జ్యోతి భర్త. వీరు మా దూర బంధువు పోతురాజు గారిని సంఘ సేవకులు. ఇంకా చెప్పాలంటే లోపల నుంచి సార్. ఇక్కడి నుంచే దూకి ఆత్మహత్య చేసుకుంది సార్ అని వాళ్ళు అంటున్నారు, అంతేనా? అవును సార్. ఇన్స్పెక్టర్ వాళ్ళని వదలండి. జ్యోతి, జ్యోతి అమ్మా, తల్లి, నా బంగారు తల్లి, ఎంత పని చేశావు అమ్మా. ఈ దౌర్భాగ్యం తండ్రి ఏం పాపం చేశాడలమ్మా, ఈ కృష్ణుడు ఏం తప్పు చేశాడలమ్మా, ఎంత దుఃఖం మిగిలించావు, ఎందుకు వెళ్ళిపోయావు తల్లి, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా. లేదు నాన్న, అక్క చచ్చిపోలేదు, వీళ్ళే చంపేశారు. అవును, వీళ్ళే చంపేశారు. నువ్వే మాకు చంపేశావు, నిన్ను ప్రాణాలతో సార్, ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్య. వీళ్ళందరూ కలిసి మాత్రం చంపేశారు. షీ హస్ బీన్ మర్డర్డ్ బై దిస్ బాస్టర్డ్. ప్లీజ్ డోంట్ లీవ్ దెం. యు షుడ్ పనిష్ దెం సార్. సార్, మీకు దండం పెడతాను. ప్లీజ్ డోంట్ లీవ్ దెం. జరిగింది ఏమిటో తేల్చి చెప్పడానికి పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వేదా సార్, పోస్ట్ మార్టం ఏర్పాటు. మీరు బాడీని తీసుకెళ్ళచ్చు. తిరుపతి మున్సిపాలిటీ పరిధి పోలీస్ స్టేషన్లో రికార్డైన కేసు నెంబరు 25/88, జ్యోతి అనబడే 23 సంవత్సరాల స్త్రీ శవాన్ని ఈరోజు అనగా 30/6/88 పరీక్ష చేయడమైనది. మా పరీక్ష ప్రకారం ఆమె ఎత్తైన ప్రదేశం నుండి కింద పడడం వల్ల తలకు, మెడకు బలమైన గాయాలు తగిలి మరణించిందని నిర్ధారణ చేయడమైనది. శవ పరీక్షకు 15 గంటల ముందు అనగా గత రాత్రి 8:30 ప్రాంతంలో ఆమె మరణం సంభవించి ఉండాలి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆర్ఎంఓగా ఈ విషయం నిర్ధారణ చేస్తూ సర్టిఫై చేయడమైనది. అమ్మా లలిత, ఏమిటమ్మా అల్లరి, పుస్తకం ఇచ్చి. నాన్నా, ఈ పుస్తకం ఇది చదవకూడదు నాన్నా. ఏమ్మా, ఏం పుస్తకం అది? మహాపతిరథ సతీ అనసూయ కథ. అది చదివితే తప్పే ఉందమ్మా, ఇచ్చి. ఇప్పటికే దీనికి ఉండాల్సిన పాదచింతకాయ పచ్చడి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇంకా ఇలాంటివి కూడా చదివి జీర్ణించుకుంటే రేపు మొగుడి చేతికి జుట్టిచ్చి, మహానుభావ, నన్ను పాల ముంచినా నీట ముంచినా నీదే భారం, నీ పాదదాసిని అంటుంది.
మిస్టర్ ప్రసాదరావు, ఈ సంఘటన జరిగిన రాత్రి మీరు ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు? రాత్రి 10:30 వచ్చాను సార్. అంటే 10:30 ముందా 10:30 దాటిన తర్వాత? ఖచ్చితంగా చెప్పలేను సార్. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? బిజినెస్ పని మీద బజవాడ వెళ్ళాను సార్. మీకు కూడా ఎవరన్నా ఉన్నారా? మా బిజినెస్ మేనేజర్ ఉన్నాడు. మీ మేనేజర్ కూడా మీతో పాటు ఇంటికి వచ్చారా? లేదు, అతను అతని ఇంటి దగ్గర దింపి వచ్చేసాను. శవాన్ని ముందుగా చూసింది మీరే కదా? అవును సార్. ఆ విషయాన్ని గురించి వివరంగా చెప్పండి. తప్పకుండా సార్. రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి తలుపులన్నీ వేసున్నాయి. ఆ తర్వాత? అందరూ నిద్రపోతున్నారు అనుకుని కాలింగ్ బెల్ మోగించాను. ఎంతసేపటికి ఎవరో పలకపోయేసరికి 5 నిమిషాలు చూసి విసుకొచ్చి పెరటి వైపు వెళ్ళబోయాను. అక్కడ నా కాలికి ఏదో తగలడంతో ఉలిక్కిపడి చూశాను. అది నా కోడలు శవం సార్. అసలు మీరు పెరట వైపుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? వెనక వైపు గదిలో పని మనిషి అచ్చమ్మ ఉంది సార్, ఆమెను పిలవడానికి వెళ్ళాను. ఆమెను వీధి వైపు నుంచే పిలవచ్చు కదా? ఆవిడికి సరిగ్గా వినిపించదు సార్. సరిగ్గా అంటే? అంటే ఆవిడకి బిగ్గరగా పిలిస్తే గానీ వినిపించదు. ఇంత పెద్దింట్లో ఒకే ఒక పని మనిషి, అది కూడా సరిగ్గా వినపడిన మనిషి. చాలా బాగుంది. తర్వాత ఏం చేశారు? బిగ్గరగా పిలిచి ఆవిడని లేపాను సార్. ఆమె వచ్చి తలుపు తీసింది, మీరు లోపలికి వెళ్ళారు, అవునా? అవును సార్. ఆ తర్వాత? ఆ తర్వాత మా అబ్బాయి కోసం వెతికాను, అబ్బాయి లేడు. వెంటనే మా మధు ఇంటికి ఫోన్ చేశాను, అక్కడున్నాడు. ఆ సమయంలో ఖచ్చితంగా అతను అక్కడే ఉంటాడని మీకు ఎలా తెలుసు? మధు మా అన్న కొడుకు సార్. ఆ టైంలో రవి అక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళాడు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? రవి సార్. సి మిస్టర్ రవి, జనరల్గా ఎంత మంచి సంసార జీవితం అయినా భార్యాభర్తల మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా కొన్ని కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. ఉదాహరణకి స్మోకింగ్, డ్రింకింగ్, పేకాట, ఇంటికి ఆలస్యంగా రావటం, డబ్బు దోబరా చేయటం, ఇలాంటివి. ఎమ్ ఐ కరెక్ట్? ఎస్ సార్. ఇలాంటి వాటిలో మీరు ఏ విషయాల్లో గొడవలు పడుతుండేవారు? మా మధ్య అలాంటి గొడవలు ఏమి లేవు సార్. అసలు లేకుండా లేవుగా? అది నాకు నాకు కొద్దిగా తాగే అలవాటు ఉండేది సార్, అది ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. ఆ రోజు అంటే మీ భార్య చనిపోయిన రోజున మీరేమైనా గొడవ పడ్డారు? అవును సార్. ఎక్కడికి బయలుదేరారు? నీకు చెప్పాలా? మీరు తాగడానికి వెళ్తున్నారు కదా? అవును. అయితే డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయారా? మీరు తాగడం మంచిది కదన్నారు. డాక్టర్లు అలాగే చెప్తుంటారు, నువ్వు తప్పుకో. వద్దండి, బయట తాగి మన పరువు బజార్లో పడేయద్దు. మీకంతగా కావాలంటే ఇంట్లో కూర్చొని తాగండి. ఇంట్లో తాగాలో బయట తాగాలో నాకు బాగా తెలుసు, నన్ను వెళ్ళి. నా మాట వినండి. తప్పకుంటుంటే బయటికి వెళ్తానికి వ్యతిరేకించడంతో ఆ మీద మీరు చేసుకున్నారు. ఆ దెబ్బ తగలకూడదు చోట తగిలి ఆమె చనిపోయింది, అవునా? నో సార్, ఎంత గొడవ పడినా నేను ఎప్పుడు ఆమె చేసుకోలేదు సార్. నేను అమ్మను. తర్వాత ఏం జరిగింది? నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి జ్యోతి చనిపోయి ఉంది సార్. అంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుందని మీరు భావిస్తున్నారా? అవును సార్. ఆవిడ ఇంత క్రితం ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుంటానని బెదరించడం కానీ ఆత్మహత్య ప్రయత్నం కానీ చేసిందా? ఒక్కసారి చేసింది సార్. ఎప్పుడు? ఎన్నాళ్ళక? 5-6 నెలల క్రితం. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి స్లీపింగ్ పిల్స్ మింగి ఆవిడ చాలా సీరియస్ కండిషన్లో ఉంది సార్. సమయానికి నేను రాబట్టి ఆవిడని హాస్పిటల్లో చేర్చాను. ఆవిడ ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణం ఏమిటి? తెలియదు సార్. వెరీ గుడ్. స్వయానా మీ భార్య ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడానికి గల కారణం మీకు తెలియదు. కనీసం ఏ రకంగానూ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు, అవునా? మిస్టర్ రవి, డోంట్ ఇరిటేట్ మీ, టెల్ మీ ది ట్రూత్. చెప్తాను సార్. జ్యోతికి తల్లి అయ్యే అవకాశం లేదు. ఆ విషయంలో ఆమె ఎప్పుడు బాధపడుతూ ఉండేది, బెంగగా మూడిగా ఎప్పుడు కూర్చుంటూ ఉండేది. తన బాధ చూడలేక సైకియాట్రిస్ట్ మోహన్ దాస్ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన ఏం చెప్పారు? పిల్లలు కలగరన్న కారణంగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, కొద్ది రోజుల వైద్యం చేస్తే తగ్గిపోతుందని చెప్పారు సార్. ఆమెకు పిల్లలు పుట్టరు అని ఎవరు చెప్పారు? ఆయనే సార్. అంటే డాక్టర్ మోహన్ దాస్? అవును సార్. వెరీ గుడ్. ఒక సైకియాట్రిస్ట్ అంటే మనస్తత్వ శాస్త్రవేత్త పిల్లలు పుడతారో లేదో కూడా చెప్పగలరు? ఏదో కంగారులో ఆయన అనేశాను. నిజానికి ఆ విషయం చెప్పింది డాక్టర్ శ్యామల, గైనకాలజిస్ట్. పిలిపించారట?
కళ్ళజోడు లేకుండా మాట్లాడలేరా? అబ్బా మనకేం అభ్యంతరం? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడే ఉందండి, ఏ ఎంపీ ఇంట్లోనో ఏ మినిస్టర్ ఇంట్లోనో చూసుంటారు. అంటే? అంటే నేను ఎప్పుడు వాళ్ళతోటే కదండి తిరుగుతూ ఉంటాను. నా పేరు పాలిటిక్స్ పోతురాజు లేక పీపీ అంటారు. మీరు వినే ఉంటారు? వెళ్ళలేదు. వినుండకపోవచ్చు, మనకే అభ్యంతరం. మీరేం చేస్తుంటారు? ఏముందండి, అపాయింట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు, అప్పుడప్పుడు సస్పెండ్లు, డిస్మిస్లు, వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఆయా పనులు ఆయా విధంగా చేస్తూ ఉంటానండి, అంతే. అయితే మీరు బ్రోకర్ అన్నమాట? అయ్యా తమరు ఏదో అనకూడని మాట అన్నట్టుంది. అనవలసిన మాటే అన్నా. అంతేనట్లరా? అంతే. మనకే అభ్యంతరం. ప్రసాద్ రావు గారు మీకేం అవుతారు? ఆయన నాకు స్వయం బావగారండి. ఆ ఇంటి కష్ట సుఖాలు చూడవలసిన వాళ్ళు ప్రప్రథమం నేనే. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో హోమ్ మినిస్టర్ గారి ఇంట్లో ప్యాకెట్ ఆడుతున్నానండి. ఆయన మీకు కావాల్సిన స్నేహితుడా? బలివ్వాలండి, చిన్నప్పుడు ఆయన నేను దొంగతనంగా బిడీలు కాల్చేవారు అండి. అయితే ఆ అమ్మాయిది మీరు హత్య అని భావిస్తున్నారా, ఆత్మహత్య అని భావిస్తున్నారా? ఇంకా సంశయం ఏంటండి, ఆత్మహత్య. ఇదిగో నా మాట వినండి, త్వరగా ఫైల్ మూసేయండి. ఎవరిని ఎప్పుడు మూయాలో మాకు బాగా తెలుసు. ఇక మీరు వెళ్ళచ్చు. అయ్యా తమరు నన్ను అపార్థం చేసుకున్నట్టుగా ఉన్నారు. మీ పేరు? బ్రహ్మానందం అండి. ఎక్కడ పని చేస్తున్నారు? బృందావన ఇటికల్ ప్యాటర్లో వర్క్ చేస్తున్నాను సార్. మీ ఇల్లు ప్రసాదరావు గారి ఇంటి పక్కన కదా? నైబర్ అండి. ఈ సంఘటన జరిగిన రాత్రి ఆ ఇంట్లోంచి నీకేమైనా శబ్దాలు వినిపించాయా? అంత పెద్ద ఇంపార్ట్మెంట్ సౌండ్ ఏమి వినపడలేదు కానండి. రాత్రి నాకు నిద్రపడుతున్న టైంలో ఏదో డబ్బులు పడ్డ శబ్దం వినిపడిందండి. మరి నువ్వు అదేమిటని చూడలేదా? ఏ కోకోనట్? అదేనండి, ఏ కొబ్బరికాయ పడుంటుంది అనుకున్నాను సార్. అది సరే, ప్రసాదరావు కొడుకు రవి వ్యక్తిగతంగా ఎలాంటి వాడు? పాపం గంగిగో లాంటి వాడు అండి. నాలుగు పెద్దలు అంటే అనుకోండి, అడ్డగాడిది కంటే అన్యాయం అండి. చాలా బ్యాడ్ ఫెలో అండి. రాత్రులు అప్పుడప్పుడు జీవితం మార్పులు ఏంటంటే మనసు మెల్టింగ్ అయిపోతుంది. అంటే అతను అమ్మాయిని కొట్టుండగా నువ్వు ఎప్పుడైనా చూసావా? అరుపులు ఏంటంటే తెలియదు అండి బాబు. లవింగ్ చేస్తాడు, బీటింగ్ చేస్తాడు. అబ్బే అది చాలా బ్యాడ్ అండి. ఆల్ రైట్, ప్రసాదరావు ఎలాంటి వాడు? ఒక ముక్కలు చెప్పనండి, దొంగ రాసుకెళ్ళండి. వెరీ ఫ్రాడ్ అండి. దొంగ రాసుకెళ్ళండి. ఆడిది నడమంత ముసిరండి బాబు. మొన్నటిదాకా ఫుడ్కి ముందుకి లాటరీ కొట్టాడు. ఈ నాలుగేళ్లను కోడరాసి నొక్కేసి పుట్టుకతోనే రిచ్ మెల్ల పెద్ద పోజు కొట్టేస్తాడు బాబు. మనిషి ఎలాంటి వాడు? అదేంటండి బాబు అలా అడుగుతారు? గుణమంతా సెటదైనప్పుడు మడిచి మంచాడు ఎలా అవుతాడండి? పెళ్ళాం పోయి పదేళ్ళు పైన అయిందండి. సీక్రెట్ సెటప్లు చాలట్టాడండి. నువ్వు చెప్పినంతా బలెవరండి బాబు. మీరు ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చామని పెళ్ళాం అడిగితే సెకండ్ ఫ్యామిలీ సెటప్ గురించి అబద్ధం ఆడకుండా చెప్పి ఇడాకులు దాకా తెచ్చుకున్నంత సిన్సియర్ పిల్లనండి నేను. సత్య అబద్ధం ఆడండి. ఆల్ రైట్ నువ్వు వెళ్ళు. నీ పేరేమిటి? ఏటి బాబు ఏటంటున్నారు? నీ పేరు, నీ పేరేమిటి అని అడుగుతున్నారు. పేరా? బొండవ వచ్చామండి. నువ్వు ఆ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు? వయసా? మూడు పుస్తకాలకు ముందు పుసపోతరయ్యారు, దాన్ని బట్టి నెక్కేసుకోండి. అయ్యగారు అడిగింది అది కాదు, నువ్వు ఆ ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి? ఏటంటారు? ఆ విషయం వదిలే. ఎస్ సార్. చూడొచ్చమ్మా, రవి జ్యోతి ఎలా ఉండేవారు? ఏటంటారు? భార్యాభర్తలిద్దరూ బాగా ఉండేవారా అని అడుగుతున్నారు అయ్యగారు. వినపడుతోందా? ఏటి బాబు అలా అర్థం? నాకు ఇది శివుడు అనుకున్నావా? బాగా నేనపడద్ది. అయితే చెప్పు, రవి జ్యోతి బాగా ఉండేవారా? జీతం గురించా? ప్రతి నెల 25 రూపాయలు ఇచ్చేది ఆ జ్యోతమ్మ. ఇప్పుడు ఆ జ్యోతమ్మ కూడా పోయింది. ఇప్పుడు నాకెవరు ఇస్తారు? నన్ను ఎవరు చూస్తారు? నడిచేసేది దేవుడు. జ్యోతి మరణం ఆత్మహత్య అనిపిస్తుంది. అవును సార్, ఆవిడ ఇంతకు ముందు ఒకసారి చేసిన ఆత్మహత్య ప్రయత్నాన్ని బట్టి, పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అయి ఉంటుంది. పక్కది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్య. అమ్మా లలిత, ఏమిటమ్మా ఇది? అవునన్నా, పక్కది హత్య. ఐ కెన్ ప్రూవ్ ఇట్. Yes, I can prove it. ఒక బ్రహ్మానందం సాక్ష్యం తప్ప ఏ సాక్ష్యం వ్యతిరేకంగా లేదు. కానీ బ్రహ్మానందం సాక్ష్యాన్ని గట్టి సాక్ష్యంగా భావించలేదు. అవును సార్, వాడు వచ్చి వాగుడికాయ. మనం ఈ ఫైల్ మూసేకి తప్పదేం, చూద్దాం ఏం జరుగుతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.
అక్కది ఖచ్చితంగా హత్యే. వాళ్ళని అరెస్ట్ చేసి ఊరిక పోయకించండి సార్. చూడమ్మా, ఇంతకు ముందే నీతో చెప్పి మా బాధ్యతను గుర్తు చేయనక్కర్లేదు. తగిన ఆధారాలు దొరికి మీ అక్క ఇది హత్య అని తెలితే అంతకుండా పట్టుకునే తప్పకుండా శిక్షిస్తాం. నేను వెళ్ళదు సార్. సార్, దయచేసి నేను చెప్పేది వినిపించుకోండి సార్. మా అక్కది హత్యని నిరూపించడానికి నా దగ్గర బలమైన ఆధారం ఉంది. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్ ప్లీజ్. ఓన్లీ 2 మినిట్స్. సరే, పైకి రా. థ్యాంక్ యూ. గుడ్. చెప్ సార్. ఉదయం 11:30కి పోస్ట్మార్టం జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో అప్పటికి 15 గంటలకు ముందు ఆమె మరణం సంభవించిందని నిర్ధారించబడింది. అవునా? అవును. అంటే అంతకు ముందు రోజు రాత్రి 8:30కి ఆమె చనిపోయి ఉండాలి. అవును. కానీ అలా జరగలేదు సార్. అంటే 8:30కి మా అక్కకి ఎందుకు దూకి చనిపోయిన మాట నిజమే అయితే, అదే రోజు రాత్రి 9:30 గంటల వరకు బ్రహ్మాండమైన వర్షం వచ్చింది సార్. మరి ఆ వర్షంలో మా అక్క శవం బాగా తడిచిపోయి ఉండాలి. రక్తం అంతా కరిగిపోయి ఉండాలి కదండి. కానీ బట్టలు తడిగా లేవు, ఏ రకం బురద శవం మీద లేదు. అంటే 8:30కి చనిపోయిన మా అక్క శవాన్ని రాత్రి 9:30 తర్వాత ఎవరో అక్కడ పారేసి ఉండాలి. యు ఆర్ కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇలాంటి ఇంపార్టెంట్ క్లూ చెప్పి ఈ కేసును మరో మలుపు తిప్పుతున్నందుకు నిన్ను నేను అభినందిస్తున్నానమ్మా. ఇదే గనక హత్య అయితే అంతకుండా బట్టి చట్టానికి అప్పగించే వరకు నేను ఎత్తపో. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో నేను ఎందుకు అబద్ధం చెబుతాను సార్? శవ పరీక్ష రిపోర్టు ఆధారంగా ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ని బట్టి ఎస్పీ వర్మ గారు ఇది ఆత్మహత్య కాదు, హత్య అని అనుమానపడుతున్నారు. ఆ డాక్టర్ బొత్తిగా బుద్ధి లేదయ్యా. వెనక ముందు గంటలు లెక్క చూసుకోకుండా ఎలా రాశాడు రిపోర్టు? వాడు రాశాడు సరే, పోలీస్ ఆఫీసర్లే పట్టుకోలేని పాయింట్ని ఈ పిల్లలా పట్టుకుందా అని నా పాయింట్. ప్రస్తుతానికి ఈ పాయింటే పట్టుకుంది. ముందు ముందు ఇంకా ఏం పాయింట్లు పట్టుకుంటుందో ఏమో. అపశకం మాటలు ఆపి మీ ఎస్పీ మా దారికి వచ్చే దారి ఏంటో చెప్పవయ్యా. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నది సాధించే మనిషి సార్. నిజంగా మనకే అభ్యంతరం. ముందు మర్యాదగా చెప్తాను, ఆ తర్వాత బ్రతిమలాడతాను. అక్కడికి అన్నాడు అనుకో, ఏం చేస్తాను? నోట్ల గట్ల బుచ్చుకుని పట్టుకుని కొడతాను. వెంటనే లాఠీతో కొళ్ళబడిచి జైల్లో పారేస్తారు. మనకేం అభ్యంతరం? ఆ తర్వాత కోర్టు ఉరిశిక్ష ఖాయం. అయితే మనకి అభ్యంతరమే సార్. ఎందుకు వచ్చిన అనవసరమైన మాటలు గాని ఏ ఐజీ గారో మంత్రి గారో తలుచుకుంటేనే తప్ప ఎస్పీ వర్మ గారు ఊరుకోరు. ఆగు, పాయింట్ దొరికేసింది. ఐజీ గారు కానీ మంత్రి గారు కానీ కలర్ చేసుకోవాలి అంతే కదా. ఇక నువ్వు మర్చిపో, ఎక్కడో కలో అక్కడ ఒక్కేస్తా. అమ్మా, అమ్మా లలిత, ఏమిటన్నా ఈ పేపర్ చూడమ్మా. ఎస్పీ వర్మ గారిని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారట. జ్యోతి కేసులో కొత్త మలుపు. జ్యోతి అనుమానాస్పద మరణాన్ని దర్యాప్తు చేస్తున్న ఎస్పీ వర్మకు టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. ఎస్పీ వర్మను రూరల్ ఏరియాకు బదిలీ చేస్తూ అర్జెంట్ ఆర్డర్స్ వచ్చాయి. రాత్రికి రాత్రే ఆయన బయలుదేరి వెళ్ళాలి. ఉదయం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన స్థానంలో ఎస్పీ దేవదాస్ వస్తారు. ఈ వచ్చే ఎస్పీ దేవదాస్ ఎలాంటి వాడు? ఐఎమ్ దాస్, దేవదాస్ ఎస్పీ. మై డియర్ స్టాఫ్, ముందుగా నా గురించి నేను కొంచెం చెప్పుకోవాలి. నా ప్రవర్తన, మూమెంట్స్, ఆర్డర్స్, మాటలు, చేతలు అన్నీ కాస్త కొత్తగా, విచిత్రంగా, అర్థం కానట్టుంటాయి. కానీ మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఎస్ సార్. గుడ్. నాలో ఉన్న మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, నేను చెప్పిన విషయం ఎవరికైనా అర్థం కాకపోతే నాకు పిచ్చ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అదేమిటో నాకే అర్థం కాదు. అర్థమైందా? ఎస్ సార్. నా ప్రవర్తనే కాకుండా నేను కేసు డీల్ చేసే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన మినిస్టర్ గారి ఇంటి ముందు గొడవ చేసేవాడు మీకు దొరకలేదు కదూ? లేదు సార్, దొరకలేదు. దొరుకుతాడు, వెతకాలి. దొరికాడు. పాపం అని ఎలా తీసుకురండి. ఎరా, మినిస్టర్ గారి ఇంటి ముందు అల్లరి చేస్తావా? నేనా? షట్ అప్! మీరు తీసుకెళ్ళి లోపల మారండి. అర్థం కాలేదనుకుంటాను. అర్థం చేసుకోవాలి. ఎస్ సార్. అవును, ఆ జ్యోతి కేసు సంబంధించిన ఫైల్ ఎక్కడ ఉంది? సింపుల్, ఇది ఖచ్చితంగా ఆత్మహత్యే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కాకపోతే ఆ బ్రహ్మానందం అనేవాడి సాక్ష్యమే నాకు కాస్త అర్థం కాలేదు. వాడిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. గుడ్, ప్రవేశపెట్టండి. వాడిని నేను బాగా అర్థం చేసుకోవాలి. నమస్తే అండి, మై నేమ్ బ్రహ్మానందం అండి. గుడ్, నువ్వు పాత ఎస్పీ గారికి ఇచ్చిన సాక్ష్యం చదివానయ్యా. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి.
చూడు మిస్టర్ బ్రహ్మానందం. బ్రహ్మానందం, ఆ రోజు రాత్రి, అదే ప్రసాదరావు గారి కోడలు చనిపోయిన రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడుంటావేంటండి బాబు, నా ఓన్ హౌస్ లో, నా ఓన్ పెళ్ళం పక్కన పడుకున్నానండి. ఛా, నిజంగా? మేమేదొట్టండి. లేవు, నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. బలేవారండి, నేను ఆ రోజు హౌస్లోనే ఉన్నానండి. ఇదిగో బ్రహ్మానందం, అర్థం చేసుకోవాలమ్మా, నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. ఏమండే, 106 అయినా సరే, 600 అయినా సరే, నేను ట్రూతే చెప్తానండి, ఆ రోజు నేను హౌస్లోనే ఉన్నానండి. ఆ రోజు రాత్రి ఏదో దబ్బున పడ్డ శబ్దం కూడా విన్నానండి. నీకు అర్థం కాదు వేద. సార్, బ్రహ్మానందాన్ని లోపలి తీసుకెళ్ళి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. అలాగే సార్. నేను రెడీ అండి, ఎట్టు వెళ్దామండి? ఇటు రండి. 117 రెడీ సార్. పదండి. మీరు రారండి, మీ వెనకే వస్తున్నాను. పదండి సార్. ఇప్పుడు చెప్పు, ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే లేనండి, అసలు ఊళ్ళోనే లేనండి. తిరుపతి కొండ మీద ధర్మదర్శన క్యూలో మా ఆవిడ భుజం మీద తల, అమ్మో, తలకాయ ఎట్టుకొని కురికి పాట్లాడుతున్నానండి. అసలు నేను ఎక్కడున్నానో నాకు తెలియదండి బాబు. వెరీ గుడ్, ఇప్పటికి అర్థం చేసుకున్నావు అన్నమాట. సగం అర్థమైందండి బాబు. అవును, మరి ప్రసాదరావు ఎలాంటి వాడు? అయ్యి బాబోయ్, అసలు విషయం చెప్పాలంటే అండి, ఆడంత నీచ నికృష్ట కుత్తే కమేలి నా కొడుకు కొడలేడండి. ఛా, హాయ్. నిజంగా? హాయ్. వేద, ఇంకోసారి లోపల తీసుకెళ్ళు. అమ్మో, నేను లోపలగలను, నేను లోపలగలను బాబోయ్, నేను లోపలగలను, అమ్మో, నేను లోపలగలను, నేను లోపలగలను, అమ్మో, 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 ఇదే కొట్టు బాబు, ఈ కొట్టుడు కొడుతున్నారు బాబు, అమ్మో, నేను తట్టుకోలేను బాబు, అమ్మో, 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 అమ్మా, అమ్మా. ఇప్పుడు చెప్పు, ప్రసాదరావు ఎలాంటి వాడు? మహానుభావుడు అండి, మహనీయుడు అండి, మనుషుల్లో దేవుడు అండి, రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు, వివేకానందుడు, సత్య హరిశ్చంద్రుడు, వీళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళందరికంటే ఎన్నో రెట్లు గొప్పవాడు అండి బాబు. ఒక మాటలో చెప్పాలంటే వెరీ గుడ్ ఫెలో అండి. ఇప్పటికి పూర్తిగా అర్థం చేసుకున్నావు అన్నమాట. టోటల్గా అర్థమైందండి. వెరీ గుడ్. అమ్మా, పేదా సార్, ఇతని మాటలు మర్చిపోకుండా ఉండడం కోసం ఇంకొక్కసారి అతను లోపల తీసుకెళ్ళు. ఇప్పుడు సరిపోయిన జ్యోతి తండ్రిని చెల్లెని కలుసుకోవాలి. సార్, నారాయణ అంటే ఎవరు? నేనే సార్. లలిత? నేనే. మీరు? దాస్, దేవ్ దాస్, ఎస్పీ. చూడు నారాయణ, నీ కూతురుది ఆత్మహత్య కాదు అని ఎందుకు అనుకుంటున్నావు? ఆత్మహత్య చేసుకోవాల్సిన దౌర్భాగ్యం నా కూతురికేం లేదు సార్. అంటే మీ అమ్మాయిని ఎవరో హత్య చేశారంటావు? అవును సార్. ఎవరు, ఎవరు చేసుంటారంటావు? మీ అల్లుడు గాని, మీ బియ్యంకుడు ప్రసాదరావు గాని, లేకపోతే ఇద్దరు కలిసి గాని చేశారంటావు? అంతేనా? అది నేనే ఎలా చెప్పగలను సార్? ఎస్, యూఆర్ రైట్. మీరెలా చెబుతారు, అందుకేగా మేమున్నది. పోతే మీ ఇద్దరికి కట్న కానుకల విషయంలో ఏమైనా తేడాలు వచ్చాయా? అంటే మీరిస్తా ఉన్న కట్నం ఇవ్వలేకపోవడం, అందువల్ల మీ అల్లుడు మీ అమ్మాయిని బాధ పెట్టడం, అలాంటివి అన్నమాట. అలాంటిదేమి లేదు సార్. మీకు మీ బియ్యంకుడికి మధ్య ఏమైనా శత్రుత్వం ఉందా? అవును సార్. ఓహో, ఏమిటిది చెప్పు, బాగా అర్థం చేసుకుంటాను. మా బియ్యంకుడికి అవసరమైనప్పుడు నా ఆస్తి తాలూకు దస్తావేజులు ఇచ్చి సహాయం చేశాను. వాటి అవసరం నాకు వచ్చి తిరిగి అడిగితే ఇవ్వకపోవటమే కాకుండా ఆ పనిచి నా మీద ఖర్చు కట్టాడు సార్. ఇది జరిగిన నాళ్ళైంది? 6-7 నెలలు అయిందండి. మీరు అనుకున్నట్టు ప్రసాదరావుకు నిజంగా మీ మీద శత్రుత్వం, కోపం ఉన్నట్టయితే కోడలు ఇంట్లో ఎందుకు ఉంచుకుంటాడు పుట్టిని పంపించేక? పైగా కోడలు హత్య చేయడం వల్ల అతనికి వచ్చే లాభం ఏమిటి? అంచేత ఖచ్చితంగా ఇది ఆత్మహత్యే. అర్థం చేసుకోవాలి సార్. ఇది ఆత్మహత్యే కావాలని మీరెందుకు ఇంత గట్టిగా కోరుకుంటున్నారు? నాకర్థం కావటం లేదు. స్టాప్ ఇట్! నేను ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి. నేను నీతో మాట్లాడటం లేదు. కీప్ క్వైట్! అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు సారి మీ అమ్మాయి జ్యోతి ఆత్మహత్య ప్రయత్నం చేసింది కదూ? లేదండి, విష ప్రయోగం జరిగింది.
అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఇదే విషయం ఎస్పీ వర్మ గారికి చెప్పినప్పుడు కూడా. స్టాప్ ఇట్! ఇప్పుడు ఈ కేసుకి వర్మకి సంబంధం లేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తోంది నేను. అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా? లేదు సార్. అలాగే వస్తాను. ఓసారి ఇలా రండి. నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. హత్య అయినా ఆత్మహత్య అయినా జరిగింది చావు అన్నది ఒక్కటే. జరిగింది ఏదో జరిగిపోయి, ఎవరిని శిక్షించినా శిక్షించకపోయినా చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా, అంచేత సైలెంట్గా ఉండిపోయి హ్యాపీగా కాలం గడిపోయింది. ఏమంటారు? హంతకుల్ని ఉరి తీసినా చచ్చిన వాళ్ళు తిరిగి రారు అనే గొప్ప సత్యాన్ని తెలుసుకున్న గౌరవనీయులైన ఎస్పీ గారు, మీరుండాల్సింది పోలీస్ స్టేషన్లో కాదు. పోలీస్ బట్ట ఓటి పెట్టి మీలాంటి పోలీస్ బైరాగుల్ని 10 మందిని చేర్చుకుని హంతకులకి దొంగలకి నీతి పాఠాలు చెప్పండి. అర్థమైందా? What nonsense you are talking? No sir, I'm talking with sense. మీరేమిటో బాగా అర్థం చేసుకున్నాను. డ్రైవర్! ఎస్పీ దేవదాస్ ఖాకీ యూనిఫామ్ వేసినప్పటి నుంచి ఈనాటి వరకు టేకప్ చేసిన ఏ కేసులోనూ అప్పజేయలేదు. నేను ఏ కేసు అయినా తప్పు అన్నానంటే తప్పు, ఒప్పు అన్నానంటే ఒప్పు, అది హత్య అన్నానంటే హత్య, ఆత్మహత్య అన్నానంటే ఆత్మహత్యే, అంతే, తిరుగులేదు. అర్థం చేసుకున్నారనుకుంటాను? అయ్యే బాబోయ్, అందుకే కదండి ఖచ్చితంగా నగ్గే క్యాండిడేట్ని అనుకున్నట్టు తమను సెలెక్ట్ చేసుకున్నావా? మీరే మమ్మల్ని కాస్త ఒడ్డున పడేయాలి. డోంట్ వరీ, సాక్షాత్తు న్యాయదేవత నా రూపంలో సంచరిస్తూ ఉంటుందని నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అంటూ ఉంటారు. పోతే మరో విషయంలో మీరు నన్ను అర్థం చేసుకోవాలి. తగ్గేసుకున్నప్పుడు నేను తప్పనిసరిగా ముగ్గేసుకోవాలి. అయితే ముగ్గు చెప్ప తెప్పించేద్దామండి. అర్థం చేసుకోవాలి ముగ్గు. అయ్యే బాబో, అర్థమైందండి, అంతా సిద్ధం చేసేసేవండి. నారాయణ అంటే మీరేనా? అవును బాబు. అయ్యగారు సార్, అధికారులు వాళ్ళతో కుమ్మక్కై కేసులు తప్పుదారి పట్టించారు. ఎస్పీ వర్మ గారికి మా అక్కది హత్యనే నమ్మకం కలిగి అది నిరూపించడానికి కావాల్సిన ఒక ముఖ్యమైన క్లూ దొరికేసరికి ఆయన్ని రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేయించారు. నోను, చూడమ్మాయి, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. ఎస్పీ వర్మ అప్పటి వేరే కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు. ఆ కేసు వెంటనే దర్యాప్తు చేయవలసిన అవసరం ఏర్పడడంతో అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని స్థానంలో ఎస్పీ దేవదాస్ నియమించాం, అంతే. కాదు, ఇది పచ్చబద్ధం. అమ్మాయి, నువ్వు ఇలా ఏదోదో ఊహించుకుంటే నీకు సమాధానం చెప్తూ కూర్చోడం నాకు టైం లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి, నువ్వు పదవయ్యా. సార్, మేము చెప్పేది వినకుండా మీరు అలా వెళ్ళిపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుంది? చూడమ్మాయి, నా మాట విను. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎవరిని శిక్షించినా శిక్షించకపోయినా చనిపోయిన అమ్మాయి తిరిగి రాదుగా. అందుకని ఎందుకు వచ్చిన ఆయాసం? సైలెంట్ కూరుకోండి, నా మాట వినండి. సార్, ఇదే మాట మా నాన్న అంటే ధైర్యం లేని అసమర్థుడు అనుకున్నాను. ఇదే మాట ఒక పోలీస్ ఆఫీసర్ అంటే నిజాయితీ లేని నికృష్టుడు అనుకున్నాను. బాధ్యత గల పదవిలో ఉండి ప్రజల కష్ట సుఖాలు చూడవలసిన మీరు కూడా ఇదే మాట అంటుంటే మిమ్మల్ని నేనేం అనలేను సార్, కానీ మిమ్మల్ని ఎన్నుకున్న లక్షల మందిని మాత్రం మూర్ఖులంటాను. అద్దు, మీరు మాట్లాడుతున్నావు. అలాగే సార్, వెళ్తాను. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల దగ్గరికి వెళ్ళి నా గొంతు విప్పుతాను. స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటుతాను. ఈ అన్యాయాలకు ఆసరాగా ఉన్న అందరి అంతా చూసి తీరుతాను. అంతవరకు నిద్రపోను. నీకు చేతనం చేసుకో. గెట్ అవుట్!
ఎవరు ఎవరని నన్ను అడగదు నీ తల్లిని నీ చెల్లిని నీ ఆలిని తల్లి పక్క ధర్మమా చెల్లి పక్క న్యాయమా ఆలి అయిన మామాని తనకే అన్యాయమా నీ అమ్మ ఒక ఆలే నీ బాబుకి నీ చెల్లి ఒక ఆలే నీ బావకి ఓ రాఘవ ఓ రావణ ఓ మాధవ పురుషుడా నువ్వెవరితో తలపడుతున్నావో తెలుసా? ఎస్పీ దేవదాస్ తో. అర్థం చేసుకో. మీ అరుపులకు నేను భయపడ్డ సార్. నా దగ్గర న్యాయం అనే గొప్ప ఆయుధం ఉంది. నా వెనక కొండెంత సానుభూతి ఉంది. అబలలపై ఖాకీల బల ప్రదర్శన, ఉప్పొంగిన మహిళా కిరటం, చెలరేగిన లాఠీల తుఫాను. సగం న్యాయ విచారణ జరిపించాలని అసెంబ్లీలోని ప్రతిపక్ష సభ్యులందరూ ముఖ్యమంత్రిని కోరారు. ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణంలో జ్యోతి అనే వివాహిత యువతి మరణానికి సంబంధించిన కేసు నెంబర్ 25/88 పరిశోధన విషయంలో స్థానిక పోలీసులు విఫలమైనందున పట్టణంలో జరిగిన అల్లర్ల దృష్ట్యా వివిధ మహిళా సంఘాల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఉత్తర్వును పరిశీలించి నమస్కారం సార్. నమస్తే. నారాయణ అంటే మీరే కదా? అవును సార్, మా రెండో అమ్మాయి లలిత. నమస్తే. కూర్చోండి. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ కేసు దర్యాప్తు చేయడానికి మా సిబిఐ సిద్ధపడింది. దర్యాప్తుకు ముందు కొన్ని విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి, అందుకే మిమ్మల్ని పిలిపించాను. మాకు తెలిసిన వివరాలన్నీ చెప్తాం సార్, అడగండి. చెప్పవలసింది నాకు కాదు. కుమార్, రాజశేఖర్ వచ్చాడా? అతన్ని వెంటనే నా దగ్గరికి పంపించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కమ్ ఇన్ సార్. రాజశేఖర్, యూఆర్ డిప్యూటెడ్ టు ఇన్వెస్టిగేట్ జ్యోతిష్ కేసు. ఎస్. వీరు జ్యోతి నాన్నగారు, చెల్లెలు. నమస్తే సార్. నమస్తే. మీరే మీ కేసు దర్యాప్తు చేస్తారు, ఆయన అడిగిన వివరాలన్నీ చెప్పండి. అలాగే సార్. షాల్ ఐ టేక్ దెమ్ సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్. వస్తా సార్. చూడండి నారాయణ గారు, మీ అమ్మాయిది లవ్ మ్యారేజా? కాదు సార్, సాంప్రదాయబద్ధంగా పెద్దల అంగీకారంతోనే జరిగింది. మీకు ప్రసాదరావు గారికి ఆస్తిపాస్తుల విషయంలో చాలా తేడా ఉంది కదా, అలాంటి అతను మీ అమ్మాయిని ఎందుకు కోడలు చేసుకోవాలనుకున్నాడో చెప్పగలరా? ఐ మీన్, చేసుకోకూడదని కాదు సార్. మా అక్క వాళ్ళ ఇంటికి కోడలయ్యేసరికి అతను మాకంటే బాగా తక్కువ ఆస్తిపరుడు. అవును సార్, మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవిలే అడుగుపెట్టిందని, అందుకే తాము కొద్దిగాలలోనే శ్రీమంతులు అయ్యామని ఆ ప్రసాదరావు అస్తమానం అంటుండేవాడు. వాళ్ళకి పెళ్ళి ఎన్ని నెలలైంది? 4 సంవత్సరాలు అయిందండి. ఈ 4 సంవత్సరాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు క్లుప్తంగా చెప్పగలరా? అలాగే సార్. అమ్మాయిని అడగవలసిన ఇంకేమైనా ఉంటే? ఇంకేముంటాయండి, అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మాయి ఎంత బాగా కూర్చుంటావు, వెళ్ళు వెళ్ళు ఇంట్లో వెళ్ళు. అబ్బాయి ఎలా ఉన్నాడు, నీకు నచ్చాడా? చెప్పవే. చెప్పవే, నచ్చాడు కదా బావ గారు. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. అమ్మాయి కొత్త బ్యాలెంట్ పేపర్ దా పవిత్రంగా ఉందండి, నచ్చకేమవుతుంది? కానీ అసలు మనవాడు అమ్మాయికి నచ్చాడో లేదో మీరు కనుక్కోండి, అది ముఖ్యం. నా అభిప్రాయమే అమ్మాయి అభిప్రాయం అండి, మరి మిగతా విషయాలు ఏముంది? కట్న కలుగులు, ఇచ్చిపుచ్చుకోవడాలు, సారి చీరలు వగేరా, అంతే కదా? అవునండి బావ గారు, ఆ విషయాల్లో నేనేం మాట్లాడను, షరతులు కూడా పెట్టను. అమ్మాయికి మీరు ఏమిచ్చుకుంటారో అది మీ ఇష్టం. నాకున్న ఇల్లు ఆస్తి అంతా మా ఇద్దరు అమ్మాయిలకే కదండి. మరి ఇంకేం అభ్యంతరం, ముహూర్తం పెట్టించేద్దాం. అలాగే బావ గారు. సంతోషం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. వారానికి 4-5 సార్లు అయినా భార్యాభర్తలు మా ఇంటికి వచ్చేవారు. సరిగ్గా ఆ టైంలోనే ప్రసాదరావు మధు ఒక వ్యాపారం మొదలు పెట్టారు. మధు అంటే ఎవరు? ప్రసాదరావు అన్న కొడుకు. వాళ్ళిద్దరూ కలిసి చిన్న కాంట్రాక్ట్ బిజినెస్ ప్రారంభించారు. వ్యాపారం పెద్దదయ్యేసరికి మా బావగారు సరిగ్గా మా ఇంటికి వచ్చేవారు కారు. కానీ నేను మా నాన్నగారు మాత్రం తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాళ్ళు. ఒకరోజు ప్రసాదరావు మా నాన్న దగ్గరకు వచ్చాడు. అదృష్టవశాత్తు బ్యాంకు వాళ్ళు లోన్ శాంక్షన్ చేశారు, కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే వాళ్ళు ఏదో ఒక స్థిరాస్తి సెక్యూరిటీ అడుగుతున్నారు. ఇప్పుడు ఆ లోన్ వదులుకుంటే బిజినెస్ దెబ్బతింటుంది. అంతేకాదండి, ఇంతకాలం ఆ కాంట్రాక్టర్లో పెట్టిన లక్షల సొమ్ము, పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. బావగారు, మీరే ఎలాగైనా సహాయం చేయాలి కాదనకండి. ఎంత మాట బావగారు, ఎల్లప్పుడూ మీరు సుఖంగా ఉండాలని కోరుకునేవాడిని. మీకు సాయం చేయడం నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ మిగిలిన ఆస్తి లలితకి చెందింది, దానికి కూడా ఓ మాట చెప్పొస్తాను. అలాగే. అమ్మా లలిత, ప్రసాదరావు బావ గారు వ్యాపారానికి. అంతా విన్నాను నాన్న. అక్క కుటుంబానికి మంచి జరుగుతుందంటే నాకు ఆనందమే. తీసుకెళ్ళు. యుగో బావ గారు, మీకంతా మంచే జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. మీ మేలు జన్మలో మర్చిపోలేను బావ గారు. అన్నట్టు ఈ దస్తావేజులు మీకు ఎప్పుడు కావాలన్నా ఓ 4 రోజులు ముందుగా చెప్తే
ఊళ్ళో పెట్టి తెచ్చిస్తాను. దాందే ఉందిలేండి. మీరు కూడా ఒకసారి బ్యాంక్ వచ్చి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే తప్పకుండా, ఇప్పుడు అవసరం అయితే అప్పుడు కౌరు పెట్టండి. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రసాదరావు వ్యాపారం చాలా తొందరలోనే పెద్దదయ్యింది. ఇల్లు కారు కొన్నాడు, రకరకాల వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ తర్వాతే నడమంత్రం సిరి అతని మీద పనిచేయటం మొదలెట్టింది. అంటే ఎందుకు బావగారు ఇలాంటివి లేనిపోనివని నెత్తిన పెట్టుకుంటారు? బావగారు, నా పిత్రార్జితంలో కొంత భాగం నా తోడబుట్టిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు నా చెల్లెలి కొడుకు ఉద్యోగం వచ్చింది, దాని డిపాజిట్ కట్టాలి. అందుకని నా దస్తావేజులు నాకు ఇప్పిస్తే కొంత పొలం అమ్మి ఆ పని పూర్తి చేస్తాను. నిజమే బావగారు, కానీ ఇంత హఠాత్గా వచ్చి అడిగితే నేను ఇప్పుడు ఎక్కడ తేగలను? ఆ బ్యాంక్ అప్పు తీరిస్తే కానీ ఆ దస్తావేజులు ఇవ్వరు. పోనీ మీరే నాకు 15,000 సర్దండి. బావగారు, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. డబ్బు లేక నేను ఎంత అవస్థపడుతున్నానో భగవంతుడికే తెలుసు. అది కాదు బావగారు, ఆ దస్తావేజులు ఎప్పుడు కావాలన్నా ఓ 4 రోజులు ముందు చెప్తే చాలన్నారు కదండి. నాన్ సెన్స్, ఆ మాట నేను ఎప్పుడన్నా? హలో, ప్రసాదరావు హియర్. హలో సార్, మీరా? నమస్కారం అండి. ఏమిటి సార్ ఇలా ఫోన్ చేశారు? ఎంత? 50,000? భలేవారే, ఈ మాత్రం దానికి మీరు రావడం దేనికి సార్? నేనే తీసుకొచ్చిస్తాను. వెంటనే బయలుదేరుతున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఇప్పట్లో నేనేం చేయలేను. పీక లేక అప్పులో మునుగున్నాను. అలా అంటే ఎలాగండి? నేను అలాగే అంటాను, దిక్కును చోటు చెప్పుకోండి. ఆ తర్వాత దస్తావేజులు మీ చేతికొచ్చా? ఎందుకు బాబు అడుగుతారు? ఆస్తి మొత్తం మింగేయటమే కాకుండా బద్ధశత్రువులా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఏది ఎలా ఉన్నా కన్న కూతురు కోసం వెళ్ళక తప్పదు కదా బాబు. ఒకసారి అమ్మాయిని చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆగండి, ఎక్కడికి? అదేమిటి బావగారు, అమ్మాయిని చూడటానికి వచ్చాను. కుదరదు, వెళ్ళండి. బావగారు, కోపతాపాలు ఉంటే మన మధ్య కానీ అమ్మాయిని చూడకూడదు అంటే సబబుగా లేదు. ఇంటికి వచ్చిన మనుషులు అలా గెంటే సరే, అసలు మీరు మనుషులా రాక్షసులా? ఏమిటే కుశావ్, చూసారా సార్ వాళ్ళ దుర్మార్గులు? కన్న తండ్రి తన కూతుర్ని చూడడానికి వెళ్తే మెడ పట్టుకుని బయట గిట్టిన నికృష్టులు. కన్న కూతురులో చూసుకోవాల్సిన కోడల్ని చెంపదెబ్బ కొట్టిన సంస్కారహీనులు సార్ వాళ్ళు. అలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. వాళ్ళ నేరాన్ని నిరూపించి ఉరికప్ప వెక్కించి కాదు చిత్రహింసలు పెట్టి చంపాలి సార్ వాళ్ళని. మీ అమ్మాయిని మీరు ఆఖరిసారిగా చూడడం అదేనా? కాదు సార్, అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించారని తెలిసి మేమిద్దరం చూడటానికి వెళ్ళాం. అప్పటికే స్పృహలో లేదు, మమ్మల్ని వాళ్ళు ఎక్కువసేపు ఉండనివ్వలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది, ప్రాణాపాయం ఏం లేదని చెప్పి పంపించేశారండి. కాదు సార్, ఆత్మహత్య చేసుకునేది పిరికిది కాదు మా అక్క. అప్పుడు కూడా వాళ్ళు ఏదో విషప్రయోగం చేస్తుంటారు. మీకు ప్రసాదరావు గారికి గొడవ జరిగిన ఎన్నాళ్ళకి సంఘటన జరిగింది? నెల నెల 15 రోజులు లోపేనండి. ఆ తర్వాత నా బిడ్డ శవాన్ని చూపించలేదు. మీరు వెళ్ళండి, అవసరమైతే మళ్ళీ కబురు పెడతా. అలాగేనండి. సార్, మీరు వాళ్ళని ఎలాగైనా శిక్షించాలి సార్. మీరనుకున్నట్టు వాళ్లే కనుక దోషులైతే తప్పకుండా శిక్ష పడుతుంది. వెళ్ళండి. వెల్ ప్రొసీడ్. నీతో అసిస్టెంట్ ఎవరిని తీసుకెళ్తున్నావు? సార్, ఐ టేక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అండ్ ఇన్స్పెక్టర్ రాఘవ. గుడ్. సుధాకర్ని రాఘవని పంపించండి. అక్కడ డీజీ నాకు బాగా తెలుసు సార్, ఆయన్ని కలుసుకొని నీకు కావాల్సిన సహాయం చేస్తాడు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కమ్ ఇన్. మీ ఇద్దరిని రాజశేఖర్ అసిస్టెంట్స్గా పంపుతున్నాను. ఓకే? Yes సార్. గుడ్. సో మిస్టర్ రాజశేఖర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you.
ఏ సుధా ఏంట చప్పట్లు నీ మెడలో ఆ దండేది ఆ కన్నె లలిచేది ఆ జనసందోహమేది మంగళ వాయించలేవి మళ్ళీ కలగనావా ఇదంతా కళ సుధా ఈ పగటి కళలతోనే నీ కెరీర్ని నాశనం చేసుకుంటున్నా నాతో పాటు సర్వీస్లో చేరావు ఇంకా సీఏగానే ఉన్నావు కొన్నాళ్ళు పోతే రాఘవ నీకంటే చాలా ముందుంటాడు ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్ గేట్ తిరుపతి పట్టణ ప్రజలకు నగర పురపాలక సంఘం విజ్ఞప్తి. ఈ చుట్టుపక్కల గ్రామములలో మలేరియా, మసూచి తదితర విషవ్యాధులు ప్రబలయ్యున్నందున ఆ వ్యాధులు ఈ పట్టణమునందు వ్యాపించకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నటకు నిర్ణయించడమైనది. అందులో ఒక భాగముగా రేపటి నుండి ఒక వారం రోజులు మా ప్రతినిధులు మీ మీ ఇళ్లకు వచ్చి టీకాలు వేయుదురు. ఆ సమయమున మీ రక్తమును పరీక్షించి మీ రక్తము ఏ గ్రూపుకు చెందినదో కూడా తెలుపబడును. ఈ కార్యక్రమము మీ అందరి ఆరోగ్యము కొరకే. కావున మీరందరూ మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తి. నమస్కారం సార్. నమస్తే. నీ పేరేంటి బాబు? సత్యం అండి. ఈ గెస్ట్ హౌస్ లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి? మూడండి, పైన ఒకటి కింద రెండు. సుధా, కింద రెండు బెడ్రూమ్స్ లో మీరుండండి, పైన నేనుంటాను. మీరంతా సిబిఐ వాళ్ళు అంటే ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అది కాదు సార్, వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారో నాకు భయంగా ఉంది. మా బావగారి పోలీసులు అంటే భయం అండి, ఇక మరి సిబిఐ అంటే. అంటే మా పోలీసు వాళ్ళకంటే ఆ సిబిఐ వాళ్ళు గొప్పవాళ్ళ? అబ్బే అబ్బా అప్పండి. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావాలి, చెప్పండి. అది కాదండి, సిబిఐ కంటే పోలీసు వాళ్ళే గొప్ప, సందేహం ఉంది. కాకపోతే మా బావగారి భయం అండి, అది అవ్వండి. నాన్సెన్స్, భయం లేదు గీయలేదు. వాళ్ళు ఎవరైనా సరే మీ పాయింట్ మీద మీరు నిలబడండి, వాళ్ళు ఏం కదుపుతారో చూద్దాం. ఇక నేను బయలుదేరుతాను. కొద్ది బీపీ ఒకసారి లారా. ఏం లేదు, ఆ మిగిలిన బ్యాలెన్స్ విషయం. చాలా వరకు నొక్కేశారు కదండి, ఇంకా బ్యాలెన్స్ అంటారేంటి? ఇదిగో బీపీ, మనం ఒక రేట్ అంటే మాట్లాడుకోలేదు కదా, అర్థం చేసుకో. అంటే దీనికి ఇంకా అంతం లేదంటారా? పిచ్చివాడా, ఇది దేవదాస్త వ్యవహారం. నాకు హత్యని ఆత్మహత్య చేయడం ఎంత తేలికో, ఆత్మహత్యని హత్య చేయడం అంతే తేలిక. అర్థం చేసుకో. వస్తారా? చెప్తాం. ఏం లేదు ప్రసాదరావు గారు, ఎస్పీ గారు మెయిన్ రోడ్లో స్థలం బిల్డింగ్ కొన్నారు, పాపం డబ్బుకు చాలా అవస్థ పడుతున్నారు. ఆ విషయమే మాట్లాడుతున్నారు. మీతో చెప్పడం మర్చిపోయాను, మోహన్ మెకానిక్ షెడ్యూల్ మీకు తెలుసుగా, అక్కడ నా అంబాసిడర్ కారు చాలా రోజులుగా పడింది, కాస్త మీరు వాళ్ళతో మాట్లాడి బిల్లు సెటిల్ చేసి పంపించండి. వస్తాను. గుడ్ నైట్. పీపీ గారు, నా బైక్ తీసుకురావటం మర్చిపోయాను, కాస్త నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. నన్నా? ఏం డ్రైవర్ అనుకున్నాడా? మనకి అభ్యంతరం. వస్తున్నానండి. చపాతీలు బంగాళం కుర్మా చాలా బాగున్నాయి, రోజు ఇలాగే ఉండే. అట్టగనండి. బాబు ఇలారా, నువ్వు రోజు ఇలాగే బంగాళదుంపలు, వంకాయలు, బెండకాయలు, దోసకాయలు వండుతావా? హాయ్ చంపుతా. ఆయన కావాలంటే అలా వండిపెట్టు, మాకు మాత్రం కక్క ముక్కలు నింటే ముద్ద దిగదు. అర్థమైందా? హాయ్ మరి ఈ విషయం వారితో చెప్తావుగా. హాయ్ చంపుతా, రుకుతా. జ్యోతి కేసుకు సంబంధించిన వస్తువులు, వివరాలు ఉన్న ఫైల్స్ మీకు అందిస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్, జనరల్గా క్లోజ్ చేసిన కేసును సిబిఐ వాళ్ళు వచ్చి తిరిగి దర్యాప్తు చేయడం లోకల్ పోలీసులకు ఇష్టం ఉండదు, అది సహజం కూడా. కనుక ఈ కేసు విషయంలో మీ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. షూర్ షూర్. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రాజశేఖర్ ఫ్రమ్ సిబిఐ, రైట్? ఎస్ సార్. ఐఎమ్ దాస్, దేవ్ దాస్, ఎస్పీ. నైస్ మీటింగ్ యూ సార్. గ్లాడ్ టు సీ యూ. సీ మిస్టర్ రాజశేఖర్, ఈ కేసు విషయంలో ఎంత ఆలోచించినా నాకు విషయం అర్థం కావడం లేదు.
అడగనా? ష్యూర్. మా స్టేట్ పోలీస్ ఏమీ చెయ్యలేకపోయారని మీరు వచ్చారా? చెయ్యలేకపోయారని కాదు సార్, చెయ్యకుండా మిగిలిపోయింది ఏమైనా ఉంటే చేద్దామని వచ్చాను. అంటే ఆ మాత్రం మాకు చేత కాదనా? చెయ్యలేకపోయిన ప్రతి పని చేత కాదని అనుకోకూడదు సార్. చేసే అవకాశం మీకు వచ్చిండకపోవచ్చు, చెయ్యకుండా ఎవరైనా అడ్డుపడి ఉండొచ్చు. అందుకని నాకేం చేతనవునో చేసి చూపిద్దామని వచ్చాను సార్. విష్ మీ ఆల్ ద బెస్ట్. ఎస్. నమస్కారం సార్. ఓ మీరా, నమస్తే. ఏంటిలా వచ్చారు సార్? ఈ కేసు విషయంలో మీకు కొన్ని వివరాలు చెప్దామని వచ్చాను. అసలు ఆ ప్రసాదరావు. చూడండి మిస్ లలిత, ఇది మాకు మొదటి కేసు కాదు. కేసు ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో, ఎవరిని ఎప్పుడు ఏం అడగాలో మాకు బాగా తెలుసు. దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి. అది కాదు సార్, ప్లీజ్ కాస్త మమ్మల్ని రెస్ట్ తీసుకునివ్వండి. వెళ్ళండి. చీచీచీచి, అసలు ఈ మనిషికి జన్మల బుద్ధి రాదు. ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అన్న మాటే తప్ప లలిత లాంటి అందమైన అమ్మాయితో లలితంగా ప్రవర్తిద్దాం, అందంగా మాట్లాడదాం అన్న ఆలోచనే లేదు. ఎప్పుడు బాపడతాడో ఏమిటో. అతనికి లేకపోతేనే అతని పరంగా నేనే ఒక డ్యూట్ల వల్ల ఊహించేస్తాను, ఎలా అడ్డుపడతాడో చూస్తాను. చిగురు పెదవికి చిరిపి దాహం, తల్లికి పెదవితో కలుపు స్నేహం, వయసు వీళ్ళను శృతులు చేసే ఋతువు మధుమాసం, మరులు సయ్యను విరుల శయ్యను పరిచి పరువం, చిగురు పెదవికి చిలిపి దాహం, కళ్ళకి పెదవితో కలుపు స్నేహం. పరువాలన్నీ పరుపేసి పరవాలమ్మీ నేడు రేపుల్లో, కన్ను తాకని కన్ను తావుల కలవరుదల్లో, మదిని మోహిని క్షేత్రము మదన మోహన స్తోత్రము, చిగురు పెదవికి చిలిపి సమరము కోరే ఒడిలు,
చిగురు పెదవికి చిలిపి దాహం, కలికి పెదవితో కలుపు స్నేహం, వయసు వీణను శృతులు చేసే ఋతువు మధుమాసం, మరులు సయ్యను విరుల శయ్యను పరిచి పరువం. రాఘవ సార్. సుధా సార్. రేపు మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఆ మోడస్ ఆపరాండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇన్వెస్టిగేషన్లో మూడు దశలు ఉంటాయి. స్టేజ్ నెంబర్ వన్, ఈ కేసు విషయంలో ఎవరికైనా లంచాలు ఇవ్వడం జరిగిందా అన్నది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే జ్యోతి మామగారు ప్రసాదరావుకి, అతనికి సంబంధించిన వాళ్ళకి ఉన్న బ్యాంక్ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్ మనం వెరిఫై చేయాలి. జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ అకౌంట్స్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలు మనం సంపాదించాలి. దిస్ ఈజ్ స్టేజ్ నెంబర్ వన్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. నౌ ద స్టేజ్ నెంబర్ టూ. ఈ కేసులో ఉన్న లొసుగులు వెలుగులోకి రానివ్వకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళ మీద పెద్దవాళ్ల ద్వారా ఒత్తిడి తీసుకురావడం జరిగిందా అన్న విషయం తెలుసుకోవాలి. ఈ విషయం మనకు తెలియాలంటే ప్రసాదరావు, పోతురాజు వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ తెలుసుకుని జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ ఫోన్లకు వచ్చిన ట్రంకాల్స్, వీళ్ళు చేసిన ట్రంకాల్స్ వివరాలు మనం తెలుసుకోవాలి. రైట్ రైట్ సార్. నౌ ద థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్, జ్యోతిది హత్య లేక ఆత్మహత్య అన్నది మనం తెలుసుకోవాలి. అది ఆత్మహత్య అయి ఉంటే మన పని అక్కడితో ఆగిపోతుంది. అలా కాక అది హత్య అయి ఉంటే మన అసలు పని అక్కడే ప్రారంభమవుతుంది. బాస్, నాతో చిన్న డౌట్. ఎస్. అది హత్య ఆత్మహత్య రెండూ కాకుండా మరేదన్నా ఉంటే? బాస్, అలా చూడకండి, నా మనసును అర్థం చేసుకోండి. ఇది హత్య ఆత్మహత్య రెండూ కాకుండా సహజ మరణం అయిండొచ్చుగా. అంటే ఆ అమ్మాయి డాబా మీద ఏ బట్టలు ఆరేస్తూ పడిపోయి మరణించి ఉండొచ్చుగా. రాత్రి 8:30కి బట్టలు ఆరేస్తుంది. ఈ విషయం నాకు తట్టలేదంటబ్బా. నీకు తడితే ఆశ్చర్యపోవాలి, కానీ తట్టకపోవడంలో ఆశ్చర్యమే ఉంది. గుడ్ నైట్. ఏమన్నారు? గుడ్ నైట్ అన్నారు. చంపుతా. ఎక్స్క్యూజ్ మీ, సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ రాజశేఖర్ గారు ఇచ్చిన లెటర్ ఇది. నేను సిబిఐ ఇన్స్పెక్టర్. చెప్పండి సార్. మిస్టర్ ప్రసాదరావు టెలిఫోన్ నెంబర్ 3681, మిస్టర్ పోతరాజు 3692, మిస్టర్ మధు 3601. ఈ మూడు టెలిఫోన్ నెంబర్స్ మీ ఎక్స్చేంజ్కి సంబంధించినవి కదా. జూన్ 29వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ మూడు టెలిఫోన్ నెంబర్స్ నుంచి చేసిన ట్రంకాల్స్ వివరాలు కావాలి. డీటెయిల్స్ తీసుకోవడానికి కాస్త టైం పడుతుంది. డూప్లికేట్స్ వెతకాలి. నో ప్రాబ్లం, ఐల్ వెయిట్ సార్. టేక్ యువర్ ఓన్ టైం. అలాగే సార్. సార్, ఈ పుస్తకాలు మేము తీసుకెళ్ళచ్చా? సారీ సార్, డైలీ ఎంట్రీస్ ఉంటాయి. రాఘవ, డూ వన్ థింగ్, నో డౌన్ ఆల్ దీస్ డీటెయిల్స్. సార్, అవసరమైతే ఈ పుస్తకాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. వన్ మోర్ థింగ్, మీ ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు ఎవరికి తెలియకూడదు. ఓకే. ప్రసాదరావు బిల్డింగ్ కాంట్రాక్టర్, స్టైల్స్ మ్యానుఫ్యాక్చర్స్, మోటార్ స్పేర్ పార్ట్స్ అండ్ చిట్ ఫండ్స్ మేనేజర్ సుందరం పిల్లె స్పీకింగ్. ఆఫీస్ అవర్స్ అయిపోయాయి, మీకు ఏం కావాలి? మిస్టర్ సుందరం పిల్లె, కాసేపట్లో మీ ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగబోతుంది. పాండవా, కడవలు కుండలు కాదు, నేను చెప్పే జాగ్రత్తగా విను. రైట్ జరిగే లోపల మన ఆఫీస్లో సీక్రెట్ అకౌంట్ బుక్స్, లెడ్జర్స్, పాస్ బుక్స్, చెక్ బుక్స్ అన్ని తీసుకుని పారిపో. గురువాయూరప్ప, ఇంతకీ నీ యారప్ప? మూర్ఖుడా, నేనెవరైతే నీకెందుకు? నీ శ్రేభిలాష్ చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కర్మరా. పారిపో పారిపో పారిపో. హలో, పారిపోయాడు. నీ శ్రేయభిలాషులు మిస్టర్ సుందరం పిల్లి. నా పేరు మీకు ఎప్పుడు తెలుసు? నీ పేరే కాదు, ఆ మూటలో ఉన్న అకౌంట్ బుక్స్ అని కూడా మాకు తెలుసు. నీకు ఇన్కమ్ టాక్స్ వాళ్ళ కాదు, వాళ్ళ స్నేహితులం. సుధా. ఎస్ సార్. ఆ మూట అందుకో. ఎవడా ఫోన్ చేసింది? యారైతే నీకెందుకు మూర్ఖుడా అంతే సార్.
ఇంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. అప్పుడు ఎలా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియావా? కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సార్ ఎస్ 8788 లెక్చర్ బుక్ లో బ్యాంక్ విత్ రాసుకుని ఎంటర్ చేయలేదు. చెక్ నెంబర్ 00784 లో 30,000 రూపీస్, చెక్ నెంబర్ 00421 లో 25,000 రూపీస్, టోటల్ గా 87,000 రూపీస్ ఎంటర్ చేయలేదు. సీజ్ ఆల్ ద బుక్స్ మిస్టర్ ప్రసాద్. ఆ పుస్తకాలు మా పని పూర్తి కాగానే మీకు తిరిగి పంపిస్తాం. సో లెట్స్ గో. సార్, నిజమా వీళ్ళు సిబిఐ వాళ్ళే నందురా? యు రాస్కల్. అబ్బాబ్బాబ్బా, ఏంటే డాక్టర్ అలా కంగారు పడిపోతావు? కొత్తగా ఎలక్షన్ లో నిలబడిన వాళ్ళేగా. ఆ గెస్ట్ హౌస్ లో ఆఫీసర్లా వాళ్ళ మొహం? వాళ్ళు ఏం చేస్తారయ్యా? డబ్బిచ్చి కొడితే వాళ్ళు అంతే. సిబిఐ వాళ్ళు డబ్బు తీసుకోరా? ఏం వాళ్ళు ఏమన్నా దేవుళ్ళా? డబ్బిస్తే కానీ దేవుడు కూడా దర్శనం ఇవ్వడం లేదు. ఇదిగో నువ్వేం కంగారు పడక రెండు కాంపో చేసుకుని పడుకో. అయ్యగారండి, ఎవరో చంద్రశేఖర్ గారంట, రెవెన్యూ ఆఫీస్ నుంచి వచ్చారు. సరే నువ్వు వెళ్ళు. హాయ్. యు ఆర్ చంద్రశేఖర్ ఫ్రమ్ రెవెన్యూ ఆఫీస్? నో, ఐఎమ్ రాజశేఖర్ ఫ్రమ్ సిబిఐ. ఏమిటలా కంగారు పడిపోతున్నా? అబ్బే ఏమి లేదండి, ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చాడు ఫీల్ అయిపోతున్నాను. రెండు లాభం కూర్చుంది. వద్దులేండి. మనకే అభ్యంతరం? మేము చకచకా కొన్ని ప్రశ్నలు వేస్తాం, మీరు టకటకా జవాబులు చెప్పాలి. ఓఎస్, మీకు చాలా మంది రాజకీయ నాయకులతోనూ మంత్రులతోనూ పరిచయాలు ఉన్నాయని విన్నాం. చిచ్చి, అబ్బాబ్బాబ్బా, మీరు రాంగ్ అయినా మీరు ఉండాలి, లేక ఎవరైనా మీకు మీతో రాంగ్ అయినా చెప్పి ఉండాలి. రండి, మీరు లోపలికి వచ్చి కూర్చుంటే నేను చొక్కా వేసుకొచ్చి అన్ని విషయాలు చెప్పేస్తాను. రండి 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 రండి. హలో మిస్టర్ పీపి. మనం ఎక్కడాగా? మంత్రులతోనూ వాళ్ళ పిఏలతోనూ ఆయనకున్న పరిచయాల దగ్గర. రైట్. సీ మిస్టర్ పీపి, మీరు తరచూ మినిస్టర్లతోనూ వాళ్ళ పిఏలతోనూ ఫోన్లో మాట్లాడుతుంటారు కదా? చిచ్చి, నేనా? వాళ్ళగా ఫోన్లా? చేయలేదు, చెయ్యను, చెయ్యబోను. మీ టెలిఫోన్ నెంబర్ 3692 కదా? చెప్తాం. మీ నెంబర్ నుంచి మీరు చేసిన ట్రంక్ హౌస్ తాలూకు డూప్లికేట్ బిల్స్ ఇవి. అందులో రెడ్డింగ్ తో మార్క్ చేసినవి. జూన్ 30th నుంచి మీరు హైదరాబాద్ మినిస్టర్స్ కి వాళ్ళ పిఏలకి ఐజీకి చేసిన ట్రంక్ కాల్స్. జూన్ 29th తేదీన జ్యోతి మరణించింది. ఆమె మరణానికి ఈ ట్రంక్ కాల్స్ కి సంబంధం ఉందని నేనంటాను. మీరేమంటారు? ఏమంటాను బాబు, నాకేం సంబంధం లేదంటాను. నేను అసలు హార్ట్ పేషెంట్ బాబు, బీపీ ఎక్కువైపోతుంది, నన్ను వదిలేయమంటాను బాబు. ఓకే, ప్రస్తుతానికి వెళ్తున్నా, మళ్ళీ తొందరలోనే కలుసుకో. లేనిపోయిన విషయాలు నా పీకి చుట్టుకుంటే. అర్థం చేసుకోవాలయ్యా, మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ సంబంధం ఉండడం తప్పని ఏ పుస్తకం రాసలేదు, ఉండకూడదని రూల్ లేదు. అసలు నీకు సంబంధం ఉందని తెలిస్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? అవును, ఏం చేస్తారు? అది నన్ను కాదు, ఆ సీబీఐ వాళ్ళు అడగండి. ఇంతకీ నా పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటండి? నా పరిస్థితి తెలియక మేమేడుచుంటే ఏమిటా కంగారు మీరు? వాళ్ళు నా దగ్గరికి వస్తారేమోనని భయంగా ఉంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అడిగితే ఏం చెప్పను? ఏమీ చెప్పద్దు, పాయింట్ మీద నిలబడండి. ఏమో, నాకు మాత్రం 2 నెలలు సెలవు పెట్టి దూరంగా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుంది. గుడ్ ఐడియా, నేను అదే అనుకుంటున్నాను. వస్తాను. నేను వస్తున్నాను సార్. వస్తానండి. బావా, ఈ కాకి బట్టలు మనల్ని నడిచమంతంలో ముంచేటట్టున్నారయ్యా. నువ్వే అలా అంటే ఎలా బావా? అంటావయ్యా, రాజకీయాల్లో 100 అంటాం, కానీ చేయవలసిన ఏర్పాట్లు వెనక చేసేస్తూ ఉంటాం. నువ్వేం కంగారు పడకు. సారీ సార్. ఇట్స్ ఓకే. సారీ సార్.
రే అది టీ కప్పురా అలాగా అయ్యయ్యో చూడలేదు సార్ ఐ ఆమ్ సో నో ఐ ఆమ్ సారీ నన్నేం చేయకండి బాబు, మీరేం చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటారు బాబు. మీరు ఎలా చెప్పమంటే అలా చెబుతాను బాబు. ఆ ప్రసాదరావు ఉత్తమోత్తముడని చెప్పమంటారా, లేకపోతే నీచ నికృష్ట కుత్తే కమేలిగాడని చెప్పమంటారా? ఆ రోజు రాత్రి నా ఓన్ హౌస్లో ఓన్ వైఫ్తో పడుకున్నానని చెప్పమంటారా, లేకపోతే ధర్మదర్శన క్యూలో నిలబడి కునుకుపాటు పడ్డానని చెప్పమంటారా? చెప్పండి బాబు, మీరేమి చెప్పమంటే అది చెప్తాను బాబు. నన్ను మాత్రమే చేయకండి బాబు, మీకు దండ పెడతాను బాబు. జరిగింది నీకు తెలిసింది మాత్రం చెప్పు. అది చెప్పే ఇందాక తెచ్చుకున్నానండి బాబు. మొట్టమొదటిసారి ఎస్పీ వర్మ గారితో చెప్పానండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి బాబు, ఆయన ఊకొట్టి వదిలేశారండి. తర్వాత ఎస్పీ దేవదాస్ గారితో చెప్పారండి, వాయగొట్టి వదిలి పెట్టాడండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు అడుగుతున్నారండి, మీకేమి చెప్పాలో తెలవటం లేదు బాబు. ఒకళ్ళకి ముగ్గురు ఉన్నారు బాబు, మీరు ఊకొడతారు వాయగొడతారు ఏకంగా సమాధే కడతారు, నాకు అర్థం కావటం లేదు బాబు. పెళ్ళాం బిడ్డలు కలవండి బాబు, మీకు దండం పెడతారు, నన్ను రక్షించండి బాబు. ఏమిటిది పెళ్ళి? ఓకే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఆ సుధా, ఇతన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్. నన్ను వదిలేశారు, నిజంగా మీరు దేవుళ్ళు బాబు. వస్తారు బాబు. బై ద వే రాఘవ, ఇతన్ని లోపలికి తీసుకెళ్ళి స్టేట్మెంట్ తీసి పంపించు. అయ్యి బాబు, మళ్ళీ లోపలికే. అమ్మో గుడ్ ఈవినింగ్ సార్. ఓ మీరా, ఏ దొంగడు అని కంగారు పడ్డాను. పోలీసులం కదా, ఎవరిని చూసినా అలాగే అనిపిస్తుంది. ఏమిటింత రాత్రిపూట వచ్చారు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. అనుభవజ్ఞులు కదా. అడగండి. బ్రహ్మానందం ఎస్పీ వర్మతో చెప్పిన సాక్ష్యానికి మీతో చెప్పిన సాక్ష్యానికి చాలా తేడా ఉంది. కారణం ఏమిటంటారు? ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, బ్రహ్మానందాన్ని. నెక్స్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంత ప్రాపర్గా ఉండట్లేదు. ఆ డాక్టర్ని మీరు ఏమైనా ప్రశ్నించారా? అతని గురించి మీ అభిప్రాయం ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చాలా ముఖ్యమైన సైన్ డాక్యుమెంట్. అందులో తప్పుండే అవకాశం లేదు. అర్థం చేసుకోవాలి,
అయినా అది హత్యో ఆత్మహత్యో తెలుసుకోవాలంటే స్పాట్ కెళ్ళి చూస్తే బుర్రను వారికి ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. నా ప్రశ్న మీ బుర్రకు ఎక్కినట్లేదు. నేను అడిగింది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గురించి. మిస్టర్ రాజశేఖర్, రిగార్డింగ్ దిస్ కేస్ ఐ ఆల్రెడీ గివెన్ మై కంక్లూషన్. గుడ్ నైట్. దేవదాస్ గారు, నేను ప్రసాదరావును మాట్లాడుతున్నాను. ఆ సిబిఐ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళేవో బొమ్మలు అవి పెట్టి టెస్ట్ చేస్తున్నారు. నాకేదో కంగారుగా ఉంది. రాఘవా, అంత రెడీయా? రెడీ సార్. డెడ్ బాడీ బరువు, డమ్మీ బరువు ఒకటేనా? ఒకటే సార్. చెక్ చేశారా? చేశాం సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సుధా సార్, రెడీనా? రెడీ సార్. మీరంతా వెనక్కి రండి. గెట్ బ్యాక్. రాఘవ, డమ్మీ తీసుకురా. చూడు రాఘవ సార్, ముందు డమ్మీని ఇలా పట్టుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా డెడ్ బాడీని విసిరితే ఎంత ఫోర్స్ ఇచ్చి విసురుతారో అలా విసరాలి. ఓకే? ఓకే సార్. ఇప్పుడు రెండు డమ్మీని ఇలా నిలబెట్టి ఎవరైనా మామూలుగా దూకితే ఎంత ఊపిచ్చి దూకుతారో అలా పుష్ చేసి వదలాలి. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. గుడ్. వన్ సెక్. రాఘవ సార్, డమ్మీ తీసుకో. కొంచెం ముందుకురా. జాగ్రత్త. దాట్స్ ఇట్. రెడీయా సుధా? రెడీ. రెడీ సార్. ఇప్పుడు విసురు. సుధా, ఇప్పుడు గోడకి డమ్మీకి ఉన్న మధ్య దూరం కొలు. ఎనిమిది అడుగు సార్. ఎనిమిది అడుగులా? సెకండ్ డమ్మీ తీసుకో. రాఘవ సార్, తనంతట తానే దూకితే ఎలా దూకుతుందో అలా పుష్ చేయి. ఓకే సార్. రెడీ, పుష్. ఇప్పుడు సెకండ్ డమ్మీకి గోడకి మధ్య దూరం కొలు. ఎస్ సార్. నాలుగు అడుగులు సార్. నాలుగు అడుగులా? రాఘవ, నువ్వు కిందకి రా. ఓకే సార్. నౌ మార్క్ ద ప్లేసెస్ అండ్ రిమూవ్ ద డమ్మీస్. ఓకే, ఇట్స్ ఓవర్. పడిసింది నువ్వే కదా. పీపీ, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇడియట్స్ కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బై ది వే, హౌ ఇస్ యువర్ బీపీ? పాత పోలీస్ రిపోర్ట్ ప్రకారం శవానికి గోడకి మధ్య దూరం 9 అడుగులు. మన మొదటి డమ్మీ, అదే విసిరిన డమ్మీకి గోడకి మధ్య దూరం 8 అడుగులు. మన రెండో డమ్మీ దూకినట్టు వేసిన డమ్మీకి గోడకి మధ్య దూరం 4 అడుగులు. అంటే నిజంగా దూకితే పడాల్సిన చోటుకి, శవం పడున్న చోటుకి పోలీస్ రిపోర్ట్ ప్రకారం తేడా 5 అడుగులు. మన టెస్ట్ ప్రకారం తేడా 4 అడుగులు. ఎవరైనా సరే ఆత్మహత్య కోసం ఎంత బలంగా దూకినా ఇంత దూరం పడడం అసాధ్యం. పైగా షీజ్ అ లేడీ. దీన్ని బట్టి తేలిందేమిటంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఎవరో పైనుండి పారేసి ఉండాలి. అంటే ఆవిడ మరణం మరో చోట సంభవించిందంటారా? Yes, there is a chance. Excuse me, boss. చనిపోయిన తర్వాత ఆవిడ పడేసుకుంటే శవం తల నుంచి రక్తం ఎలా వస్తుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. కానీ మనిషి చనిపోయిన తర్వాత గంటా గంటన్నర వరకు శరీరంలో వేడుంటుంది. ఆ తర్వాత రైగర్ మార్చ స్టార్ట్ అవుతుంది. అందుకే చూసారా, బ్లీడింగ్ కూడా తక్కువగా ఉంది. దీన్ని బట్టి చూస్తే లలిత ఎస్పీ వర్మ దగ్గర చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది. సుధా, ఆ శవం మీద నువ్వు చేరపట్రా. ఎస్ సార్.
రాఘవ సార్, డిడ్ యు నోటీస్ దిస్? ఈ మార్కు చీర మీద ఉందేమో చూడు. ఇది కొడు సార్ మార్క్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో నడుం దగ్గర నుంచి కిందకు దెబ్బలేమైనా ఉన్నట్టు రాసుందా? లేదు సార్. మరి చీర మీదకి ఈ ప్లేస్లో రక్తం ఎలా వచ్చింది? ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఈ బ్లడ్ జ్యోతి బ్లడ్ ఒకటేనా తెలుసుకోవాలి. వెంటనే దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఈ బ్లడ్ గ్రూపింగ్ ఏమిటో విత్ ఇన్ 2 or 3 days నాకు తెలియజేయాలి. షూర్ సార్. టెల్ దమ్ ఇట్స్ అర్జెంట్. దమ్ముంటే బయటకు రండిరా, మూతి మీద మేస్తున్నాడు ఎవడైనా ఉంటే రే బయటకు రండిరా, బయటకు రండి రే. ఏంట్రా మీరేమన్నా పెద్ద మొనగాళ్ళరా? పీపీ బీపీ ఏమన్నా పెరిగిందా నీకు? బీపీ నాకర్రా నీకురా డొంగ్రి. నన్ను డొంగ్రి అంటావా? డొంగ్రి నిన్ను కదరా, నీ బాబు అంటాడరా రే. చేతనైతే కింద సుధా దమ్ముంటే కింద రండి రా. నాటుగాని కొట్టచ్చావా? నాటు కొట్టాల్సిన అవసరం నాకేంట్రా బుద్ధిస్తున్న వెళ్ళారా రే. నేను గేటు దాటి అవతలకి వచ్చానంటే మీకు చేపలు లేకుండా పోతాయి. వస్తున్నాను రే. మిమ్మల్ని కొట్టడానికి నేను గేటు దాటి రావాలా? మీరే గేటు దాటి రండిరా. ఏంటి అది చచ్చిందో చంపారో మీరు తెలుస్తారా? తేల్చండిరా, తేల్చండి రాయ్. అది తెలిసేలాగా మా రవి గారికి నేను ఇంకో పెళ్లి చేస్తానరా రాయ్. మినిస్టర్ కూతుర్ని తీసుకొచ్చి చేస్తానరా. నాతో పెట్టుకోకండి, డిపాజిట్లు పోతాయి రాయ్. అవసరమైతే ఢిల్లీ వెళ్తానరా, ఢిల్లీ కమాన్. మీరు అనవసరంగా అడ్డొచ్చారు బాస్. లేకుంటే వాడిని పిచ్చ కొట్టుడు కొట్టుండేవాడిని. సుధా, మనకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టడం మంచిదంటావా? వాడు మందు కొట్టి నోటుకొచ్చినట్టు వాగితే సహాయం చేయడానికి వచ్చారంటారండి బాస్. వాడు మందులో ఉండడం వల్లే మనకి మంచి క్లూ ఇచ్చాడు. ఆ రవికి ఏ మినిస్టర్ కూతురైనా పెళ్లి చేస్తానన్నాడే, నోటీస్ చేశారా? కరెక్ట్ సార్. ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయాలి. హలో, వెతకపోయిన తీగ సామెతలాగా మీకోసమే బయలుదేరాం. అవును, మీరు మళ్ళీ రాలేదేంటి? మీరు రెస్ట్ తీసుకోవడం పూర్తయిందో లేదోనని. అబ్బో, నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది. సర్లేండి, ముందు లోపలికి వస్తే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కమ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవును, మీ బావగారికి 2వ పెళ్లి చేసుకునే ఉద్దేశం కానీ ఆ విషయంలో మీ అక్కయ్య మీద ఒత్తిడి తీసుకురావడం కానీ ఎప్పుడైనా జరిగిందా? తెలీదు సార్. గత 7 నెలలుగా మాకు మా అక్కకు ఏ విధమైన కాంటాక్ట్స్ లేవు. కనీసం లెటర్స్ కూడా రాయనివ్వలేదు వాళ్ళు. ఆ పాయింట్ క్లారిఫై అయితే మన కేసుకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. సార్, ఆ ఇంటికి సంబంధించిన ప్రతి విషయం ఆ ఇంట్లో పనిచేసే అచ్చమ్మకి డ్రైవర్కి బాగా తెలుసు. వీళ్ళిద్దరూ వాళ్ళకి చాలా నమ్మకమైన మనుషులు. డ్రైవరా? వాళ్ళకి డ్రైవర్ కూడా ఉన్నాడా? అవును సార్, అతని పేరు వాసు. అవును, పోలీస్ రికార్డులో ఎస్పీ వర్మ గాని దేవదాస్ గాని ఆ డ్రైవర్ని ఇంట్రాగేట్ చేసినట్లేదు కదా? లేదు సార్. ఏటి బాబు, ఏటంటున్నావు? కాతంత గట్టిగా చెప్పు. ఏమిటి, ఇంకా గట్టిగా చెప్పాలా? అరిచి అరిచి నా గొంతు అరిగిపోయింది. అమ్మ, అచ్చమ్మ, నువ్వు ఎంతకాలం నుంచి వాళ్ళింట్లో పని చేస్తున్నావని నేను నిన్నడుగుతున్నాను. పెసరట్లా? అయ్యో, నాకు నావు బాబు. దెబ్బరట్లయితే యాన్ చక్క వేసి పెడతాను. అయ్యో 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 అయ్యో, ఎదు బాబా ఏడుపు, నీకంత కట్టమే వచ్చిందని. కష్టమా కాక, అది నువ్వు అడుగుతున్నావు. సుధా, సార్ లాభం లేదు, ఆవిడ వెళ్ళిపోమని చెప్పు. చెప్పడవా,
నా వల్ల కాదు, సరిగా చేస్తాడు. నన్నేసేయకండి బాబు, నాకే పాపం తెలీదు. మరెందుకు అలా చెవుడు దానిలో నటించా? వాళ్ళలా సేమని చెప్పారు బాబు. అమ్మాచమ్మ, ఎంత గొప్పగా నటించావు, ఎంత గట్టిగా అరిపించావు. అసలు నిన్ను సుధా చూడు, జ్యోతి చనిపోక ముందు వాళ్ళ ఇంట్లో జరిగిందంతా వివరంగా చెప్పు. బాబు పేద్దాన్ని కనికరించండి, నానేమన్నా చెప్పినానని తెలిస్తే వాళ్ళను చంపేస్తారు. చెప్పకపోతే నిన్ను నేను చెప్తాను. లలిత ప్లీజ్. అచ్చమ్మ నీకొచ్చిన భయం ఏమీ లేదు, నీకేం అపకారం జరగకుండా చూసే బాధ్యత నాది. నిస్సంకోచంగా నీకు తెలిసినంత చెప్పు. అలాగేనండి, జ్యోతమ్మ నిజంగా బంగారు తల్లండి. ఆ అమ్మని వాళ్ళ పాపం చాలా బాధలు పెట్టేవారు. ఏమిటమ్మా జ్యోతి, ఏదో మంత్రి పదవి పోయినట్టు అలా బాధపడిపోతావేమిటి? నీ భర్త ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వు అంగీకరిస్తున్నట్టు, పైగా ఆ వచ్చే అమ్మాయి కూడా కుంటిది, చిత్తమండ పుట్టినా ఓ మూల పడి ఉంటుంది. నీకే రకంగానూ అడ్డం కాదు. దీనివల్ల నీకు కలిసి వచ్చేది ఎంత ఎంత? 4 కోట్లు. ఎవరి కోసం? నీ కోసం, నీ పిల్లల కోసం. 4 కాదు 40 కోట్లు వచ్చినా సరే నేను దీనికి ఒప్పుకోను. పెళ్ళంటూ పేరుకే కానీ అసలు ఆ పెళ్లి వల్ల నీకేం నష్టం రాదు. పైగా మినిస్టర్ గారు అమ్మాయికి కుంటిది. ఏదో పాప ఆ పిల్లకి పెళ్ళయిందనిపిస్తే ఆయనకో ప్రిస్టేజ్. అంతేకాదు, ఈ పెళ్ళంటూ జరిగితే డబ్బుతో పాటు సొసైటీలో హోదా అంతస్తు అన్నీ పెరుగుతాయి. నీ భర్తకు మంచి జరిగితే నీకు జరిగినట్టు కాదా? నా భర్తను మరో ఆడదానితో పంచుకోలేను. ఏదేమైనా సరే నేను దీనికి ఒప్పుకోను. నోర్మయ్య, మర్యాదగా బుజ్జగించి అడుగుతుంటే మొరా ఇస్తావేంటి? నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా ఆలోచించుకో. తర్వాత ఏం జరిగినా నన్ను అనుకున్న ప్రయోజనం లేదు. జ్యోతి, డోంట్ ఇరిటేట్ మీ. ఆఖరిసరిగా అడుగుతున్నాను, సంతకం పెడతావా పెట్టవా? నేను పెట్టను. పెట్టవు? నేను పెట్టను. ఇంతమంది చెప్తున్నా ఏమిటని కాపగరు, సంతకం పెట్టు. నేను పెట్టను. పెట్టవు? అయ్యో, ఏమిటి అన్యాయం? ఏమయ్యా ప్రసాదరావు, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంది? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఏమిటయ్యా, ఏమైనా ఉంటే నయానా భయానా చెప్పుకోవాలి, కానీ ఇదేమా గాయత్యం అయ్యా? లేమా, లే. చూడమ్మా, వాళ్ళు మూర్ఖులు. నీకు నేను తండ్రి లాంటివాణ్ణి, నా మాట విని సంతకం పెట్టేయమ్మా. నేను పెట్టను. నీకు అర్థం కావటం లేదు, ఇవాళ కొట్టారు, రేపు ఏదైనా చేయొచ్చు, అడిగే దిక్కు లేదు. నా మాట విని పెట్టి. నేను పెట్టను. సరే నీ కర్మ. ఏమయ్యా ప్రసాదరావు, నేను చెప్పదలుచుకుందని చెప్పాను, ఇక మీరు చేయదలుచుకుందని చేసుకోండి అంతే. ఏమిటా పని? చాప్ నా పెళ్ళని నా ఇష్టం, నోరు మూసుకో, వదిలిపో. అది కాదురా, గెట్ అవుట్ అయితే. లలిత కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇంత విన్నాకు కూడా మీకు నమ్మకం కుదరటం లేదా? ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేసి ఉరికప్ప వెక్కించండి. చూడు లలిత, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఈవిడ చెప్పినవన్నీ నిజమని ముందు ప్రూవ్ చేయాలి, ఆ తర్వాతే మనం వాళ్ళు ఏమైనా చేయగలం.
డ్రైవర్ వాసు వెళ్ళేదేనమ్మా? అవునండి. వాసు లేడా? ఆయన ఊళ్ళో లేరు. ఎప్పుడొస్తాడు? తెలీదండి. మీరెవరు? వాడి ఫ్రెండ్ని, బెజవాడి నుంచి వచ్చాను. వస్తానమ్మా. మీ పేరు? రాఘవ. ఒక బంగారు గాజు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిన రసీద్, అది జ్యోతి మరణించిన మరునాడు పెట్టింది. పైగా డ్రైవర్ కూడా ఆ రోజు నుంచి కనపడడం లేదు. వెరీ గుడ్, దిస్ మే టర్న్ టు బి ఎ గుడ్ క్లూ. ప్రయత్నం చేసిందన్న నేరం మీద ఆవిడ అరెస్ట్ చేశారట. నాన్సెన్స్! అమ్మాయికి బుద్ధి ఉందా లేదా? వాట్ ది హెల్ షీ ఈస్ థింకింగ్ ఆఫ్ హర్సెల్ఫ్! అసలు అరెస్ట్ ఎవరో తెలుసుటైంలో ఈ తొందరపాటు ఏంటి? నాన్సెన్స్! ఇందులో అమ్మాయి తప్పే ఉంది. ఆ రోజే అమ్మాయిని ఆపి శాంతపరచుంటే బాగుండేది. ఆ ఏం చేస్తుందని తెలియక వదిలేశారు. ఇప్పుడేమైంది? వీరవనిత అని నిరూపించుకుంది. షట్ అప్! మిస్ లలిత, ఆడదానికి ఇంత ఆవేశం పనికిరాదు. అంటే మీ ఉద్దేశం ఆడదానికి ఆవేశం, ఆనందం ఇలాంటివేవి ఉండకూడదు. తన చుట్టూ ఏం జరుగుతున్నా ఆర్తి స్పందించకూడదు. కుక్కిన పెళ్ళ పడుండాలి అంతేగా? నా ఉద్దేశం అది కాదు. పెళ్లి కావాల్సిన దానివి పది మంది నోళ్లలో పడ్డా ఎందుకని? పెళ్లి స్వార్థంతోనూ అహంకారంతోనూ కరడు కట్టిన మగవాడితో మెళ్ళ ఓ తాళి కట్టించుకుని పెంపుడు కుక్కలా పడుండాల్సిన అవసరం నాకు లేదు. నచ్చితే దగ్గరికి తీసుకుని కోపం వస్తే కారుతో తన్నే మగ పశువుకి, బలి పశువుని నేను కాలేను. లలిత, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. అందరు మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారు? వాళ్ళు మగాళ్ళు కనుక. ఓకే, నీ అభిప్రాయం మార్చుకోమని అడగడానికి నేను ఇక్కడికి రాలేదు. ఐ నో ఇట్స్ నాట్ మై జాబ్. ఇదిగో, ఇది ఎవరితో గుర్తుపట్టగలవా? ఇది ఇది మాకదే. ఇలాంటివి నాకొకటి మాకొకటి మా నాన్న చేయించారు. ఇది ఆ వివరాలు తర్వాత చెప్తాను. కాసేపట్లో మిమ్మల్ని జామీన్ మీద విడుదల చేస్తారు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అనవసరమైన ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఓకే, నాకు తెలియదంటే నమ్మరే? ఇదిగో, మేము ఆడవాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించాం, నిజం చెప్పు. నిజమే సార్, 15 రోజుల నుంచి ఆయన ఊళ్ళో లేరు. 15 రోజుల నుంచి మీ ఆయన ఊళ్ళో లేడు, కానీ రోజు ఆయన బట్టలు మాత్రం ఉతికి ఆరేస్తాం. అవి ఎప్పటి నుంచో ఉతుకుదామని ఇవాళే ఉతికి ఆరేస్తాను సార్. దబాయించుకో, నిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు వేరే బట్టలే. చూడు, 24 గంటలు టైం ఇస్తున్నాం, మర్యాదగా లొంగిపోమని చెప్పు. అలా లొంగకపోతే అతన్ని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. కానీ ఈలోగా నిన్ను, అతనికి సంబంధించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. రాఘవ, కమా. సుధా, కారాపు. మీరు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోండి, నేను తర్వాత వస్తాను. Thank you.
మొన్న మీ ఫ్రెండ్ అని చెప్పి మన ఇంటికి వచ్చారే, అతను ఇంకొక అతని కలిసి వాళ్ళు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళు సిబిఐ వాళ్ళంట. మీరు 24 గంటల్లో లొంగిపోవాలని బెదిరించి వెళ్లారు. నాకేదో భయంగా ఉందండి. ఇదిగో బామ్మర్ది, ఆడలదేదో కంగారు పడుతుంటే నువ్వు కూడా కంగారు పడతావేంటి? నీ బావ ఈ సారా సాంబై ఉన్నంత వరకు నీకేం భయం లేదు. పగలే పోలీసు ఇటు రావాలంటే భయపడతారు. ఒకవేళ వచ్చారే అనుకో, ఇదిగో ఈ కత్తి నీ దగ్గర ఉంచుకో. ఒకే ఏటు, మిగతా నేను చూసుకుంటానుగా. ఇదిగో కత్తి పట్టుకో. పద. ఎక్కడికి? వివరాలు తర్వాత చెప్తాను, ముందు కదులు. ఏది? వాడితో పాటు నిన్ను తీసుకెళ్లాలా? అంత మనగాడివా? చూస్తావా. ఇదేమిటో గుర్తుపట్టావా? మాట్లాడవే, దీని మీద సంతకం పెట్టు. ఏంటిది? బంగారు గాజు కోసం ఆ అమ్మాయిని నువ్వే చంపినట్టు నీ వాంగ్మూలం. సార్, నేను చంపలేదు సార్. సార్, సార్, నేను నిజమే చెప్తున్నాను సార్, నా మాట నమ్మండి సార్. చనిపోయిన జ్యోతమ్మను మేడపై పడేసింది నేనే సార్, కానీ ఆమె నేను చంపలేదు సార్. జరిగిందేమిటో చెప్పు. ఆ రోజు కారు షెడ్లో పెట్టి తాళాలు ఇవ్వడానికి మేడపైకి వెళ్ళాను సార్. జ్యోతమ్మ మనసు మీద శవమైపడింది, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. Thank you.
ఆదేశాలు జరిగింది. అనవసరంగా నన్ను ఈ కేసులో లాగుతారని భయపడి దాక్కున్నాను సార్. అంతే సార్. సుధా, టేక్ హిమ్ అవే. పని మనిషి సాక్ష్యం ప్రకారం జ్యోతిని హింసించేవారని, ఈ డ్రైవర్ సాక్ష్యం ప్రకారం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారని తేలిపోయిందిగా. దెన్ వాట్ ఫర్ యువర్ వెయిటింగ్? వాళ్ళని అరెస్ట్ చేయొచ్చుగా. చేయొచ్చు సార్. కానీ ఆ నలుగురు అనుమానితుల్లో అసలు హంతకుడు ఎవరో తేలాలంటే ఇంకొక విషయం క్లియర్ కావాలి. ఏమిటది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో జ్యోతి తల మీద తప్ప మరెక్కడా గాయాలు లేవనుంది. కానీ జ్యోతి చీర మీద మోకాలి కింద భాగంలో ఒక రక్తం మనకుంది. ఆ రక్తం జ్యోతిది కాకపోతే ఖచ్చితంగా హంతకుడిదే అయి ఉండాలి. ఆ విషయం తేల్చుకోవడానికి జ్యోతి చీరను ల్యాబ్కు పంపించాను. రిపోర్ట్స్ మే కమ్ ఎనీ టైం. మే కమ్ ఇన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. యు ఆర్ కరెక్ట్ సార్. ఆ చీర మీద రక్తం జ్యోతి రక్తం ఒకే గ్రూప్ కాదు సార్. జ్యోతి రక్తం బి పాజిటివ్ గ్రూప్, ఆ చీర మీద రక్తం ఓ నెగిటివ్ గ్రూప్ సార్. గుడ్. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ నలుగురు బ్లడ్ గ్రూప్ తెలుసుకోవటం ఎలా? వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్లడ్ శాంపుల్ సంపాదించటం ఇట్స్ నాట్ ఎ జోక్. అక్కర్లేదు సార్. ఆ పని ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు? మేము మొదటిసారి ఆ ఊళ్ళోకి ఎంటర్ అయినప్పుడు. అందులో ఒక భాగముగా రేపటి నుండి ఒక వారం రోజులు మా ప్రతినిధులు మీ మీ ఇళ్లకు వచ్చి టీకాలు వేయుదురు. ఆ సమయమున మీ రక్తమును పరీక్షించి మీ రక్తము ఏ గ్రూపుకు చెందినదో కూడా తెలుపుబడు. సో ఐ థింక్ ఐ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద యాప్. వెరీ గుడ్. పంకజం అనే గొప్ప ఫిగర్ ఉండేదో ఆవిడ ఇంతవరకు మర్చిపోలేకపోతున్నానంటే ఆ అందం ఎలాంటిదో అర్థం చేసుకోవాలో. మీ టేస్ట్ నాకు తెలీదా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎస్. అలా చూడకండి సార్, ఇన్నాళ్ళకి నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను సార్. దాట్స్ గుడ్. మీకు ఇంకో శుభార్త సార్. ఏమిటది? నేనే కాదు సార్, మిమ్మల్ని ప్రభుత్వం వారు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు సార్. ఒక్కసారి తమరు చూడండి మరి. మిస్టర్ దేవదాస్, యు ఆర్ అండర్ అరెస్ట్. హియర్ ఇస్ ద వారెంట్. ఫర్ వాట్? జ్యోతి కేసులో లంచం తీసుకున్నందుకు, ఆ కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినందుకు. ఆన్ ది సేమ్ చార్జెస్ యు ఆర్ ఆల్సో అండర్ అరెస్ట్ మిస్టర్ వేద. అరెస్ట్ దెం. అర్థం చేసుకోవాలి. రెండు రోజుల నుంచి ఆ వాసుగాడు కనపడడం లేదు. వాడు ఏమయ్యాడో ఏమిటో నాకేదో అనుమానంగా. వాడిని కనుక సిబిఐ వాళ్ళు పట్టుకున్నారంటే మన కొంపలు మునుగుతాయి. ఏమీ మునగవు. బ్యాలెట్ పెట్టులో వేసిన ఓట్లాగా వాడు ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటాడు. చిన్న పోలీసులు వస్తున్నారు. మీ కోడలది ఆత్మహత్య కాదు, హత్యని తేలినందుకు, ఆ హత్యకు కారకులు మీరే అయినందుకు. నో, అబద్ధం. నా కోడలు నేను కన్నకూతులా చూసుకున్నాను సార్. కావాలంటే వీళ్ళు ఎవరినైనా అడగండి. అయినా నా కోడలిని చంపుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది సార్? పెళ్ళైన నీ కొడుక్కి మళ్లీ పెళ్లి చేయడానికి, డబ్బు హోదా పెరుగుతుందన్న ఆశతో ఓ కుంటమ్మాయిని రెండో కోడలుగా చేసుకోవడానికి, అందుకు జ్యోతి ఒప్పుకోకపోవడంతో ఆమెను చంపేశావు. అది ఆత్మహత్య అని అందరినీ నమ్మించడానికి ఆమె శవాన్ని మెడ మీద నుంచి పడేశావు. అంతా అబద్ధం. ఇదో పెద్ద కట్టు కదా. ఏ ఆధారమో లేకుండా నన్ను అరెస్ట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. రాఘవ. ఎస్. ఇప్పుడేమంటావు మిస్టర్ ప్రసాదరావు? జరిగిందంతా మీ డ్రైవర్ మాతో చెప్పేశాడు. అరెస్ట్ టైం. ఆగండి సార్. ఆ హత్యకు మా నాన్నగారికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఆ హత్య చేసింది నేను సార్. నీ తండ్రిని కాపాడుకోవడం కోసం త్యాగం చేస్తున్నావా? లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఏమిటా నిజం? ఆ రోజు జ్యోతి మాట్లాడమే, నీ గురించి నేను పూర్తిగా మారిపోయాను. తాగుడు మానేశాను, బయటికి వెళ్ళడం కూడా మానేశాను. మరి నా కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? ఏమండి, మీకు దండం పెడతాను. ఆ ఒక్క విషయంలోనూ నన్ను బలవంత పెట్టద్దు. అది తప్ప మీరేం చేయమన్నా చేస్తాను. నిజంగా చేస్తావా? చేస్తానండి. అయితే ఓ పని చెయ్యి, నన్ను వదిలి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో.
మీ పుట్టింటికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. అప్పుడైనా నా బతుకు నాకు నచ్చిన రీతిలో మలుచుకుంటాను, ప్రశాంతంగా బతుకుతాను. ఈ ఇంట్లోంచి వెళ్ళటం అంటూ జరిగితే నా శవమే వెళ్తుంది. ఇడియట్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవే. ఇప్పటికే పోతరాజు మావయ్య నాన్న నీ విషయంలో చాలా విసిగిపోయినారు, వాళ్ళు నేను ప్రాణాలు బదలరు. కానీ ఈ పోతరాజు మావయ్య మినిస్టర్ గారి కుంటి కూతుర్ని పెళ్లి చేసుకుంటే లక్షలకు లక్షలు కట్నంతో పాటు ఆయన మరణానంతరం ఆస్తిని కూడా కట్టబెడతానని ఆశ చూపించాడు. ఇది వట్టి కట్టు కదండి బాబు, అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ కుటుంబంతో నాకు ఎటువంటి పరిచయం లేదండి. ప్రసాదరావు నాకు చుట్టం కాదు, బంధువు కాదు, ఆఖరి స్నేహితుడు కూడా కాదండి. ఈ మధ్యనే కలిసిన పేకాట్లు, అదే నా జ్యోతి మరణానంతరం. నాకు ఈ కుటుంబంతో పరిచయం ఉండి ఉంటే ఇంత ఘోరం జరగనిచ్చేవాడిన అండి. ఏమయ్యా ప్రసాదం, చిచ్చి 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 చిచ్చి, డబ్బు కాసిపడి ఇలాంటి కక్కుతు పని చేస్తావుటయ్యా. థూ థూ థూ, జన్మలో నీతో మాట్లాడినయ్యా, ఈ జన్మలో నీతో మాట్లాడినయ్యా. మిస్టర్ పిపి, ఎవరు ఎప్పుడు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో మేం చెప్తాం, అర్థమైందా? వెళ్ళండి. ఏటండి అటు అటు అండి, మనకేం అభ్యంతరం? సో మిస్టర్ రవి, సంతకం పెట్టనందువల్ల మీ భార్యను చంపానంట, అవునా? చంపాలని చంపలేదు సార్, కోపంతో కొట్టిన బట్టి నిజమే, కానీ చచ్చిపోతుంది అనుకోలేదు సార్. యూఆర్ రైట్, ఆమె అప్పుడు చచ్చిపోలేదు. సార్ ఎస్, జ్యోతి నువ్వు కొట్టినప్పుడు చచ్చిపోలేదు, ఆ తర్వాత చంపబడింది. చంపిన వాళ్ళు కూడా ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. వాళ్ల పేరు నేను చెప్పడం కంటే వాళ్ళంతటా వాళ్లే ఒప్పేసుకుంటే బాగుంటుంది. ఇంకో క్లూ కూడా ఇస్తున్నారు, జ్యోతి చనిపోయిన రోజు ఆమె కట్టుకున్న చీర పైన ఆమె రక్తమే కాదు, ఇంకొకళ్ళ రక్తం కూడా ఉంది. అది ఓ నెగటివ్ గ్రూప్కి చెందింది, అదెవరిదో అతని హంతకుడు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈలోగా తప్పు చేసిన వాళ్ళెవరో ఒప్పుకోవాలి. నిజం ఒప్పుకోవడానికి 2 నిమిషాలు చాలదా? నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాకు తెలీదు. ఏం జరిగింది, ఎందుకు చంపావు చెప్పు. చెప్తాను, జ్యోతి అంటే నాకు ప్రాణం. ఆమె నా జీవితంలో ఒక అబ్సెషన్ గా మారిపోయింది. ఎప్పుడు ఆమె గురించే ఊహించుకుంటూ ఆమెను మానసికంగా అనుభవించేవాణ్ణి. ఆ రోజు రవి కోసం ఇంటికి వెళ్ళాను, ఇంట్లో ఎవరూ లేరు. మేడపైకి వెళ్ళి చూశాను, జ్యోతి మంచం మీద పడుంది. ఆమెను ఆ పరిస్థితుల్లో చూసేసరికి జ్యోతి మీద అంతవరకు నేను పెంచుకున్న కోరికల అగ్నిపర్వతం బద్దలైంది. Thank you.
రవి మా ఇంట్లోనే ఉన్నాడు, నీతో సంతకం పెట్టేసుకోమని నన్ను పంపించాడు. బావగారు, ఇన్నాళ్ళు వాళ్లే అనుకున్నాను, ఇప్పుడు మీరు కూడానా? ఎందుకండి నన్ను ఇలా హింసిస్తారు? వాడొక్టి మూర్ఖుడు నీలాంటి అందమైన భార్యను వదులుకోవాలనుకుంటున్నాడు, కానీ నేను మూర్ఖుణ్ణి కాదు, నిన్ను వదులుకోలేను. బావగారు కాదు. జ్యోతిని చంపేశాను, చేతులారా నేనే చంపేశాను. చిగురు పెదవికి చిలిపి దాహం, కళ్ళకి